यतिः सरपतिः कंसे मिलित्वा सुरगणमज्जगतो वचस्वरेति ॐ तत्सत् सुरदेवाय नमः सुरदेवाय नमः सुरदेवाय नमः सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके అప్పుడే అమ్మ పూజ కూడా అయిపోయింది. ఆరే కదా అయింది. మావయ్య నువ్వెప్పుడు వచ్చి పడుకున్నావు ఇక్కడ? అక్కడ పడుకుంటే మీ అమ్మ ప్రాణం తీస్తుందని, ఇక్కడ పడుకుంటే నువ్వు నా ప్రాణం తీస్తావేంట్రా? కాసేపు రాయిగా పడుకోనిరా. అక్కడ అమ్మ పూజ అయిపోయింది, వెళ్ళి స్నానం చేయి. స్నానం చేయక్కర్లేదురా. స్నానం చేసి వచ్చా అని చెప్పడానికి ఒక చిన్న టెక్నిక్ ఉంది. కరెక్ట్ గా హార్ట్ ఇచ్చే టైం అక్కడికి వస్తాను, అందరికి ఇక్కడ పడుకొని. ఏంటీ అమ్మ చెప్పండి. సకల దురదోపశమనం సమస్త వ్యాధి నివారణం శ్రీదేవి పాదోదకం పావనం శుభం. ఏంటి ఏమిటో వాసన వస్తుంది? నాకేమనిపించట్లేదే. ఎవరైనా ఈ స్నానం చేయకుండా వచ్చిండ్రేమనమ్మా? అయినా స్నానం చేయకుండా హార్తద్దుకోవడానికి ఎవరు వస్తారా? నీలాంటి బుద్ధి తక్కువ తప్ప. తప్పిపోయిన నా మరదల మీద మా మబ్బులు నేను ఎప్పుడో చేసినా. ఇంకా నా వంటి చూస్తావేంటి? ఇదిగో ఆడి కాళ్ళకు చూడు, ఏ పేడో పెడకో తప్పించుంటాడు వేధవ. అమ్మా తప్పిందమ్మా, క్షమించమ్మ నీ బాధ్యను. అదేంటి నాకు ప్రసాదం లేకుండా వెళ్ళిపోతున్నావు? ముందు స్నానం చేసి రండి. నీ టెక్నిక్ ఏమైంది మావయ్య? ఇదంతా దీపాలు జరిగిందిరా. నాకు ప్రసాదం ఇవ్వకుండా వెళ్తుందా? అయితే ఇవాళ అసలు నేను స్నానం చేయను. ప్రసాదమే కాదు, కాఫీ టిఫిన్ భోజనం ఇలాంటివేవి ఇవ్వడం, పచ్చి మంచినీళ్ళు కూడా. మీ అమ్మ లోపలికి వెళ్ళిపోయింది అనుకుని ఆ మాట అన్నాను రా. ఏం పర్వాలేదు మావయ్య, నేను స్నానం చేపిస్తా. నిర్మబాత్ నిర్మబాత్. కొండ బరువుగా ఉందట, సాయం పట్టమంటావా? సాయం పట్టే వయసు తమకెక్కడ ఉంది బాబు, తమది ఇప్పుడు పట్టు తప్పే వయసు కదా. ఎంత డబ్బు కొట్టావా? ఇంకా నయ్యం చెంప పగలగొట్టలేదు. అయితే ఈ నారాయణమూర్తి అంటే ఎవరుకున్నావు? ఈ చుట్టుపక్కల నాలుగు పరగణాలకి నవమన మధు లాంటి పేరు. అదేం కాదు, పసలైన నస నారాయణ అని పేరు. ఏంటి పసలేదా? ఇప్పటికే నా కాడి పైకెత్తుకుని ముల్లుగారు పుచ్చుకున్నానంటే సీన్ అంతా బురద బురద అవ్వాల్సిందే. అంత సీన్ లేదు గాని పదమాయా పద పద. ఏంటా రాజ్యం, రాత్రి కూడా మీ ఆయన తాగుచ్చి ఏమీ చేయకుండా పడుతున్నాడా? అవును బాబు గారు, ఆ సచ్చినోడు తాగుడు మనమంటే మానలేదండి. తమరికి ఎట్లా తెలుసండి? రాత్రి కూడా నిన్ను ఫస్ట్ పొడుకో పెట్టాడన్న కోపం నువ్వు ఆ కొబ్బరికాయల మీద చూస్తుంటే తెలియట్లేదు. అక్క మీకింత వయసు వచ్చినా మాత్రం తగ్గలేదు బాబు గారు. చేతలకు వయసు కానీ మాటకు వయసు ఎందుక? ఏమండి 70 తర్వాత 75 కాదండి, 71. నిన్ను చూసిన కంగారులో లెక్క తప్పిపోయింది. లెక్క బొండాలే పెడుతున్నారా? ఆహా లెక్క కొబ్బరి బొండాలే పెడుతున్నారా అని కాలేదు. నీ వెతకారం అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు మా పని చేయకుంటాను. కాకపోతే 72 73 పని మీద ఏమి శ్రద్ధ, ఏమి శ్రద్ధ? నాకెప్పుడు పని మీద శ్రద్ధ. ఏంటమ్మా నువ్వు వచ్చేసేవంటి? మన పని చేయకుంటాను. ఒరే బుజ్జి నీకోసమేరా చూడు, అబ్బబ్బా ఎండలు ఎలా మండిపోతున్నాయి, పొడుగు తెచ్చుకోవడం మర్చిపోయావే. ఎండలో తిరిగితే పడదెబ్బ కొట్టదు, నల్లబడి. ఏమిటి ఎలా చూస్తున్నావు? బొండలేరు ఎలా బొండలు? నీ కళ్ళల్లో కాకులు పడవా, అందరి కళ్ళు నీ మీదే ఉన్నాయి. గొడుగు చాటే పద బాబు. నాకు ఎండ దెబ్బ కొడుతుందని నువ్వు ఇంత ఎండలో గొడుగు తీసుకుని వచ్చావా? యాదకిచ్చి పంపించదు కదా. గొడుగు ఇవ్వడానికి రాలేదురా, ఇక్కడ నేనేం చేస్తున్నానని తనిఖీ చేయడానికి వచ్చింది. ఈ వయసులో మీ మీద తనిఖీలు ఎందుకులేండి? నా కొడుకు కోసమే వచ్చాను. పద బాబు బోల్చొద్దు కాని. పర్వాలేదంట పిన్ని. కంగారు పడకమ్మా, ఆ టైం కా జరగాలని రాసి పెట్టుంది జరిగింది. నా బిడ్డ తల్లాడిపోతున్నాడు,
వాడికి ఎంత నొప్పిగా ఉందో ఏమో. ఉండదా మరి, కంటి బిడ్డ కదమ్మా, నువ్వు కాస్త ధైర్యం తెచ్చుకోవాలా. ఏంటో కట్టాలని సాలచమ్మ గారికి వస్తాయి. ఏమ్మా ఈ సాలచమ్మ, అల్లుడికి ఎలా ఉంది? అల్లుడు ఏంటి అల్లుడు? నీకు 100,000 సార్లు చెప్పాను, వాడు నాకు అల్లుడు కాదు, కొడుకు. నేను కన్న కొడుకు. కొడుకే లేమ్మా, ఊరికే అన్నాను. మన అబ్బాయి కాల్లో రేగుమల్లు విరిగిందండి. జరగకూడదు, ఏదో జరిగిపోయిందని గుండెలు పైరిపోయాయి. వారిని ఏమో ఏదో పెద్ద సులం దిగబడినట్టుగా ఏమిటి హడావడం? తాను ఆమెకి లేకపోతే అయిపోయింది. మీకైనా బుద్ధి ఉండక్కర్లా. పక్కింట్లో ఏదైనా జరిగిందంటే చాలు, కొంత దాని దగ్గర నుంచి కాఫీ దగ్గర నుంచి ఏది దొరికితే అది పట్టుకుపోతామని దొంగ ఏడుపులు ఏడ్చుకుంటూ వాలిపోవటమే. పోనీ అవతలకి, పోనీ అవతలకి, పోనీ. ఎవరు ఇదంతా? కలరాయ పెద్ద సానుభూతి చూపించడానికి వచ్చారు. మీ అమ్మకి ఎలాగో బుద్ధి లేదు, నీకు కూడా బుద్ధి లేదు. ఇంత ముల్లిరికి దానికి పెద్ద హాఫ్ చేస్తున్నారు. అది కాదు మాయ, అభిమానం పంచడం అమ్మకి ఇష్టం, దాని అందుకు కూడా నాకు ఆనందం. ఆహా, మరి ఇంకే ఇప్పుడు నాకు ముల్లిరికి బాధపడ్డాడుగా. అభిమానంతో కాఫీ పెట్టరా, అభిమానంతో తాగుతాడు. చాలండి సంబడం, కాఫీ ఏమిటి, పాయసమే తీసుకొస్తాను. నీకు పాయసం కన్నా తీయటి వార్త చెప్తాను, విని సంతోషించి వెంటనే మర్చిపోవాలి. ఏమిటి మా అది? నీకు పోలీస్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం వచ్చింది. నిజంగా? ఇదిగో ఆర్డర్స్. ప్రతి చిన్న విషయానికి మరీ ఇంత ఇదైపోతాడు విశాల. ఇది చిన్న విషయం కాదనుకో, అయినా సరే జీవితంలో ఈ ఒక్కసారి నీ ముద్దులు మొగుడు చెప్పిన మాట నువ్వు వింటున్నావు. మీరేం చెప్పొద్దు, నేనేమి విన్ను. ఇద్దరు కలిసి నన్ను మోసం చేస్తున్నారు. మోసం అంటే మరి మోసం ఒప్పుకుంటున్నాను, కానీ దేశంలో ఉద్యోగాలు దొరకటం లేదో దొరకటం లేదో అని డబ్బులు పెట్టే ఈ రోజుల్లో మన అబ్బాయికి ఉద్యోగం దొరికిందంటే అది మనకెంత గర్వకారణంగా ఉంటుంది. మీ గర్వంగానే ఉంటుంది. వాడికి ఇప్పుడు ఎంత ఎక్కువైందని ఉద్యోగం పేరుతో ఊళ్ళు పట్టుకు తిరగాలి. నా బిడ్డ ఎప్పుడు నా కళ్ళ ముందే ఉండాలని మీకు తెలుసుగా. మరీ పసిపిల్లలాగా మాట్లాడుతున్నా విశాల, పెద్దల అభిమానాలు పిల్లల ఎదుగుదలకి అర్థం కాకూడదు అని వాడన్నాడా? వాడా? వాడు ఎందుకు అంటాడు? ఎంతోసేపు అమ్మ బాధపడుతుందేమో మామయ్య, అమ్మ బాధపడుతుందేమో మామయ్య అని ఒకటే నీ జపం చేస్తున్నాడు. మరి ఇంకే మానేమనండి, నిజం చెప్పాలంటే నా బిడ్డని నా నుంచి మీరే దూరం చేస్తున్నారు. అవును, నేనే వాణ్ణి నీ నుంచి దూరం చేస్తున్నది నేనే. అసలు వాణ్ణి ఉద్యోగానికి అప్లై చేయమన్నారు కూడా నేనే. మీరా? అవును. ఇదిగో ఈ ఊళ్ళో కరణం గారి కూతురు, మునసబ్ గారి మేనకోళ్ళు, చౌదరి గారి పెద్దమ్మాయి, రెడ్డి గారి ఆఖరు కూతురు ఒకరేమిటి, వయసు వచ్చిన ప్రతి ఆడపిల్ల వాణ్ణి ఎగరేసుకుపోవాలని వలలు విసురుతున్నారు, గేలాలు వేస్తున్నారు. వాడు ఇక్కడే ఉన్నాడు అనుకో, ఏదో ఒక రోజున మనకు దక్కకుండా పోవడం ఖాయం. అలా జరగకూడదని ఉద్యోగం పేరుతో వాణ్ణి నీకు దూరంగా పంపిస్తున్నాను. కాదలేమనుకో, నీ ఇష్టం. ఆహారం ఉండిపోయి ఉందిరా, పెట్టకోట ఎంత మంది
తందిరా నక్కాది రంగ చెట్టు మీద పోకు తందిరా చేతి కంది దూర తందిరా చేతనైతే అందు తందిరా చూడు పట్టణ అమ్మాయిలు చాలా దురుసుగా ఉంటారు, ప్రేమకేమని వాళ్ళు వెంట పడకు. ఆ విషయం నేను ఇప్పుడు చెప్పేశాను. చెప్పేశారా? చాలా బాగా. చూడు బుజ్జి, కాఫీలు టీలు ఎక్కువ తాకే వేళకు పోంచి నాయనా. ఆ విషయం మాత్రం నేను చెప్పలేదు. ఇలాంటి మంచి విషయాలు మీరు ఎందుకు చెప్తారు? అవన్నీ ఆడవాళ్ళు చెప్పాల్సిన విషయాలు. ఒరే బాబు, నువ్వు వెంటనే బయలుదేరు, లేకపోతే ఉద్యోగం వస్తుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. వస్తానమ్మా. వస్తామాయా? అలాగే అలాగే.
మేనేజర్ గారింటో ఉంగరం కొట్టేసింది ఎవరు? నేను తెలియదు సార్, నాకేమీ తెలియదు. అసలు ఉంగరం అంటే అట్ట ఉంటా సార్? చూస్తున్నారుగా, నానజీ గారితో పెట్టుకుంటే నడ్డి విరిగిపోతే జాగ్రత్త. చెప్పండి, నిన్న చెప్పండి, ఎవరు తీశారు? నేను తీసా సార్. నేను తీసాను సార్. నేను తీసా సార్. నేను తీసా సార్. సైలెన్స్. ఒక్క ఉంగరాన్ని ఎంత మంది అట్ట కొట్టేశారా? అలా కాస్త మొక్క పంచుకున్నామని సార్. అయినా అంత పెద్ద ఎంపీ గారింటో కొండందని ఎలికిన పడినట్టుగా అప్రాలు ఒక ఉంగరాన్ని దొంగిలిస్తారంటారా? అదేనండి, కనీసం అమ్మగారి వడ్డానమో అయ్యగారి మొలతాడో కొట్టుకొచ్చుంటే తలవ కాస్త సర్దుకునేవాళ్ళు కదరా. రెడ్డు నువ్వు రేగిపోతున్నావు. రేగిపోతున్నావు సార్. ఓయ్ హలో, ఆహా అలాగా సార్ 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 కొంచెం రండి సార్. ఏంటయ్యా? ఎంపీ గారి ఇంట్లో ఉంగరం దొరికిందంటండి, పోలేదంటండి. కుడి చేతికి పెట్టుకోవాల్సింది ఎడం చేతికి పెట్టుకుని మర్చిపోయి రిపోర్ట్ ఇచ్చారంటండి. అసలు ఎంపీ గారి ఉంగరమే పోలేదంటారా? మీరేమో మేం తీసాం మేం తీసాం అంటూ మమ్మల్ని ఫూల్స్ చేస్తారంటారా? రే ఈసారి అదే ఉంగరం నిజంగా కొట్టేసినా సరే ఒప్పుకోకూడదురా. మీరు దొంగలరా, కొట్టేయడం ఒప్పేసుకోవడం, కొట్టేయడం ఒప్పేసుకోవడం, ఎలా అయితే మళ్ళీ పనే ఉందిరా చెప్పండి. రెడ్డు అయ్యా నువ్వు రేగిపోతున్నావు. రేగిపోతున్నావు సార్. అసలైనా చెయ్యి నేరాన్ని చేశామో అని ఒప్పుకుంటారంటారా? తలమాసారా ఎలాగో మీరు కొట్టి చెప్పిస్తారని దెబ్బలు తిండం ఎందుకని ముందే ఒప్పుకున్నావు సార్? అదే నేనంటే భయం భక్తి చూపించారు కనుక బతికిపోయారు. వెళ్ళండి. వెళ్ళారా? మీరు రాకండి, ఎక్కడ ఏదైనా కొట్టేస్తే మా కవర్ చేయండి, మేమే వస్తాం. అలాగే పోండి. గుడ్ మార్నింగ్ సార్. సర్లే ఏ స్టేషన్ నుంచి వచ్చావు? మీ స్టేషన్ లోనే ఎస్ఐగా జాయిన్ అవ్వడానికి వచ్చాను సార్. మై నేమ్ ఇస్ మురళీ శంకర్, దిస్ ఇస్ మై అపాయింట్మెంట్ ఆర్డర్. ఓహో నువ్వేనా కొత్త క్యాండిడేట్వి? వెరీ గుడ్ వెరీ గుడ్. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందయ్యా. చూడు నీకు చిన్న మాట చెప్పాలి, నా కింద పనిచేయటం కొంచెం కష్టం. నేను చెప్తున్నాను కొత్త శుక్ర గారు, నా పైన పనిచేయడం చాలా కష్టం. అది నిజమే, సీనియర్ మోస్ట్ మ్యాన్ కదా, అప్పుడప్పుడు అలా 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 వేస్తుంటాడు, మనం ఇలా కళాలేసి బిగుస్తూ ఉండాలి. అన్ని జోకులే, మీరు జోకులు వస్తుండే మా ఆవిడ గుర్తుకొస్తాం సార్. నువ్వు రేగిపోతున్నావు సార్. చూడు మిస్టర్ మురళీ శంకర్, ఇవాళ ఫస్ట్ డ్యూటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఆడపిల్లల్ని అల్లరి చేసే చిల్లర విధాలని మక్కి కొట్టి సెల్లో వేయటం. ఓకే సార్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. అది భామలాగా లేదురా, బామ్మలాగా ఉంది. కాదురా, ఈ బాస్ దగ్గరకు వచ్చి నా అందాన్ని చూసి ఐ లవ్ యూ అంటుంది. గుడ్డుకర్ర పట్టుకుని నీకు పాఠాలు నేర్పడానికి వచ్చానరా. అంటే టీచర్వా? కాదురా, వాచర్ని. మిమ్మల్ని వాచ్ చేసి ట్రీట్ చేయడమే నా పని. చిరంజీవిలా ఎంత అందంగా ఫైట్ చేశారు. ఇట్స్ ఓకే యార్. మీరు రాకపోయి ఉంటే ఆ రౌడీ చేతిలో నేను ఏమైపోయాదన్ను. మీ మేలు జన్మలో మర్చిపోలేవండి. మా కోసం ఇంత సాహసం చేసిన మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను సార్. ఐ లవ్ యూ మైన ప్యూర్ కియా. ఏంటిది నువ్వు ఎదురు చూస్తున్నది? ఈ డైలాగుల కోసమే కదా గురు, అందుకేగా ఇంత చక్కటి సరిపడ పనిచేసావు. ఏంటి మీరు అనేది? చూడు నీలాంటి వాళ్ళు చాలా మందిని చూశారు, మా దగ్గర పెట్టుకోకు. నీలాంటి రోడ్ సైడ్ రూమ్ వెళ్ళి ఊరికే వదలకూడదు, పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్ళి తెలుసా?
ఉత్తినే బావ అంటే ఉలకను పలకనని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అవును, ఈ బైనకులతో ఏమిటి చూస్తున్నావు? పిచ్చిదానా, నిన్నెవడు కిడ్నాప్ చేయకుండా చూస్తున్నా, నీ ఒంటి మీద ఈగ వాలకుండా డిటెక్షన్ చేస్తున్నా. కొత్తగా ఈ గెటప్ ఏమిటి? ఆ మాత్రం తెలీదా, మైకేల్ జాక్సన్ శిష్యుడి కదా, గురువు గారులా మోడర్న్ గా ఉంటే నీలాంటి ఆడపిల్లలందరూ క్రేజీగా నా వెంటపడి టిక్కు టిక్కు టిక్ అంటూ టిక్ చేస్తారని ఇలా తయారయ్యా. బాగానే ఉన్నాను కదా? ఓ భలేగా ఉన్నావు. అవును, వీధిలో కుక్కలేవి వెంటపడి తరవడం లేదా? ఏమిటా పిచ్చి ప్రశ్న, తరవకుండా ఎలా ఉంటాయి? చచ్చట్టు తరిమినాయి, అయినా లెక్క చేయలే. నీకోసం ఏమైనా చేస్తా. నా కోసం ఏమైనా చేస్తా? ఏమైనా సరే చెప్పు. నీ బెడ్రూమ్ లో దూరి డిస్కుమ్ 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 అని దోమలు చెప్పరా? ఈ డ్రైనేజ్ లో పడి గిలగిలా గిలగిలా కొట్టుకుని చచ్చిపోనా? అదేం అక్కర్లేదు గానీ, అదిగో వస్తున్నాడే ఆ ఎస్ఐ, నాకు లిఫ్ట్ ఇప్పించాలి. ఈజీగా ఇప్పించగలను, విభవ పవర్ ఏంటో చూపించగలను. హలో, ఐ ఆమ్ మిస్టర్ ఎస్ వరుణ్ ప్రసాద్, పీడి. పీడి అంటే? అరే పీడి అంటే తెలీదా, ప్రైవేట్ డిటెక్టివ్ అని. ఈ అమ్మాయి అయితే ఏంటంట? ఏం లేదు, నా మరదలు మీరు లిఫ్ట్ ఇవ్వాలి. రోజా నువ్వు వెనకెక్కు ప్లీజ్, అర్జెంట్ గా వెళ్ళాలి. అందుకే నా మరదలకు మీరు లిఫ్ట్ ఇవ్వాలి, అది నీ బాధ్యత. బాధ్యత రోజా పైకి వస్తాడు కదా? వస్తాడు వస్తాడు. ఇంకా అన్నాడని మా డాడీకి చెప్తే? అమ్మో మీ డాడీతోనా? వద్దు తల్లి, ఎక్కి కూర్చో. మీరు ప్రొసీడ్. రోజా వెనకెక్కు, గట్టిగా పట్టుకో. బ్యూటిఫుల్ పేర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఇదిగో మురళీ సంక్రమ్, రావయ్యా. కూర్చో. పర్వాలేదు సార్. అవును, నువ్వేం చదివా? పేపర్ చదివా సార్. నేను అడుగుతున్నది అతను క్వాలిఫికేషన్. ఎంకామ్ ఫస్ట్ క్లాస్ సార్. వీరికంటే ఎక్కువే. అందుకే అతనికి హోమ్ వర్క్ ఇస్తున్నా. నువ్వు కూర్చో చెప్తా. కూర్చోవయ్యా, కూర్చోండి. చూడు, ఈ రోజుల్లో కనీసం డిగ్రీ అయినా పూర్తి చేయని ఆడపిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పు. మీరనేది అమ్మాయికి ట్యూషన్ చెప్పమంటున్నా? ఇది అన్యాయం సార్. గవర్నమెంట్ నాకు జీతం ఇచ్చేది ప్రజలకు సేవ చేయడానికి కానీ మీ అమ్మాయికి ట్యూషన్ చెప్పడానికి, మీ అబ్బాయికి సైకిల్ నడపడానికి కాదండి. మొత్తానికి హీరో అనిపించావు, అందుకే ఐ లైక్ యూ, ఐ లైక్ యూ. నా బాధ అర్థం చేసుకుని ఇదిగో మా అమ్మాయి కాస్త ట్యూషన్ చెప్పు. అయ్యగా ఎంతగా అడుగుతున్నారు కాబట్టి అమ్మాయి గారికి అబ్బాయి గారికి ట్యూషన్ చెప్తారు. నేను మాట ఇచ్చేసాను, ఇచ్చేసాను మాట. అలాగే సార్. హెడ్ ఇప్పుడు నా హెడ్ మీద సగం భారం దింపినట్టు అయిపోయింది అయ్యా. నాతో పెట్టుకున్నారు, జామ్ అయిపోయారు, ఒప్పుకుంటారా? ఏమిటి గుమ్మల్లో అడుగు పెట్టగానే జామ కారిపోయారు? లోపలికి పదండి పదండి పదండి. కూర్చోండి. మీకు మీకు ప్రైవేట్ క్లాస్ తీసుకోమని మీ డాడీ. ఏమిట్రా పొద్దున్నే ఆవరణ దాపించిన లాగా మొహం ఏట్రా? ఏమని చెప్పమంటారు? నీ బాధ్యను కళ్ళు మూసిన తెరిసిన చిన్నప్పుడు తప్పిన నా మరదలే గజ్జల గురం లెక్కన గల్లర గల్లరంలా గుండెల మీద ఆడుతుంది. త్వరా, ఎట్లనైనా నేను నా మరదలు నా పక్కన కలుసుకుని ఉపాయం ఏదన్నట్టు చెప్తారా? నీ కళ్ళు ముక్తా. నీ బాధ్యను చెప్పాలరా? నీ మరదలు తప్పిపోయి పదేళ్ళైంది కదరా. అవు, మరి పదేళ్ళ క్రితం తప్పిపోయిన నీ మరదలు కనిపిస్తా నువ్వు గుర్తుపట్టగలవా? లే, చిన్నప్పుడు గది ములక్కడ లెక్కన సన్నంగా ఉండేది, ఇప్పుడు గది సొరకాయ లెక్కన సాగిందో గుమ్మడికాయ లెక్కన ఊరిందో ఎట్లా చెప్పాలి దొర? అది నిజరా. పోనీ నీ మరదల ఫోటో గానీ లేకపోతే ఏదైనా గుర్తుగానే ఉన్నట్రా? ఫోటో అయితే లేదు కనుక ఒక్క గుర్తైతే ఉన్నది దొరా. ఏమిటది? నా మరదలి చిగిపిల్ల. అయితే నీ మరదలు నీకు దొరికినట్టరా? పక్కింటి పంకజం చేరా. మీకెట్లేరక వాసం చూస్తే తెలియట్లా? ఆ మాత్రం గుర్తుపట్టలేదు అనుకున్నాం. ఏంటి అట్లయితే? గా మాట అగో అమ్మగారు వస్తున్నారు గామతో చెప్పుండ్రు.
కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టండి. గజేంద్రయ్య గారు అమ్మగారు గంత దూరంకి అభిమానంతో తెస్తే కాడ పెట్టండి రేంది. చేతులతో తీసుకోండి. చేతులతో కుట్టదని చెప్పాను కదా, అక్కడ పెట్టండి. ఏమైందండి చేతులకి? చేతులకి ఏం కాలేదే. అమ్మో అయ్యా గారి చేతులకి ఏదో అయినట్టుందండి. చేతులకి ఏమి కాలేదు. ఏమి కాకపోతే అలా వెనక్కి పెట్టుకుంటున్నారండి. అలా పెట్టా పోజు బాగుంటుందని పెట్టానే. పోజు బాగుంటుందనా? సరదాకి. సరదాకా? అదే తమాషాకి. తమాషాకా? చీర అలా గాలికి రయ్యన కొట్టుకొచ్చి నా చేతిలో పడింది. నీమే తొట్టు, కాకపోతే నేను ఎవరు చీర వేపలేదు. చెప్పింది ఇంత వయసు వచ్చినా పాడు బుద్ధులు పోలేదు. ఈ జన్మకి మీరింతే, ఏమీ మారు. హలో స్వీట్హార్ట్, హౌ ఆర్ యూ? ఏంటి అలా చూస్తున్నావు? నేనెవరో మర్చిపోయావా? నిజంగా మీరెవరో నాకు తెలియడం లేదు. ఒక్క రాత్రిలో ఇంత మార్పా? అందుకే అన్నారు పోలీసు నేను నమ్మకూడదని. అయితే నీ బాబు కూడా పోలీసే కాదా? బాబా? నిన్న మా డాడీని చూసి వణికిపోయారు, ఈ రోజు బాబు గీప అంటున్నారేమిటి? నేనేం వణికిపోలేదు, వణికిపోయినట్టు నటించా. నటించారా? మా డాడీ రాని చెప్తా. ఆ క్రాక్ మాస్టర్ ఎవరు భయపడతారు? ఏది, మా డాడీ క్రాక్ మాస్టరా? ఆ పేరు నేను పెట్టలేదు, మా డిపార్ట్మెంట్ స్టాఫ్ వాళ్ళు పెట్టారు. బీపీ పేషెంట్ లా అరుస్తాడే కానీ ఒట్టి గొంగళి పురుగు. మా డాడీ గొంగళి పురుగు? అవును, చూడ్డానికి భయంకరంగా ఉంటాడు కానీ ఏం చేయడు. నువ్వు డాడీ టైపే. అమ్మడు ఎందుకింత తిప్పుడు, ఎక్కడా ఎవరితో చెప్పనిప్పుడు, ఎంతగా ఆపునా ఆగనిప్పుడు. తప్పే కాదిది ఇస్తే మంచిది, దాటంటే ఊరుకోను. ఒక్కటి ఒక్కటి మట్టి మాట లేక, ఒక్కటి లక్కితే ఆగలే ఉలుపిక. గుండెలా కోరికై గంట కొట్టక, మాటతో తీయగా మంట పెట్టక. మబ్బుకళ్ళ ఒయ్యారి హత్తుకుంటే ఓసారి గమ్మత్తుగా ఉంటది, నా చెమ్మ చెక్క గుండెత్తి చుమ్మంటది. చలాకి పిల్ల చేప కళ్ళవాళ్ళు ఒక్కటి ఒక్కటి ఇచ్చి చూడు ఇప్పుడు, ఎక్కడా ఎవరితో చెప్పనిప్పుడు. తప్పే కాదిది దాచుకుంటే ఊరుకోను. రాసుకుంటే కాసేపు సిగ్గమ్మ కుర్రంటది, కుర్రాడి తోడు ఆ పైన బాగుంటది. ఒక్కసారి ఒప్పుకుంటే నన్ను అందు
దిబాటులోకి వచ్చి ఆపబోకు నన్ను. చెయ్యాలి చెమటకు చెలాకి బండి కాడ, గులాబీ విధాలు ఇవాళ సంత కాడ. తప్పదింక నీకు నాకు బట్టి మాట లేని కొత్తది తక్కితే ఆగలే ఒక్కటి ఇచ్చి చూడు ఇప్పుడు చక్కని అమ్మడు ఎందుకు ఇంత తిప్పుడు, ఎక్కడా ఎవరితో చెప్పనిప్పుడు, ఎంతగా ఆపినా ఆగనిప్పుడు. డబ్బే కాదిది ఇస్తే మనిషిది దాచుకుంటే ఊరుకోను. ఎవరెత్తను ఆ ఫ్రిడ్జ్ తిప్పేయండి, ముందే ఫ్రిడ్జ్ తిప్పేయండి. తిప్పేయండి బాబు తిప్పేయండి. వీడి వెనక ఇంత చరిత్ర ఉంటే వీడి గురించి ఎవరు పట్టించుకోలేదా? పట్టించుకోకపోవడం ఏమిటి బాబు, ఇన్స్పెక్టర్ లగేటర్ ఎస్పీల వరకు కూడా 6 నెలలు కష్టపడి పట్టుకుంటే 6 గంటల లోపల వచ్చి విడిపించి వెళ్ళిపోతున్నారు సార్. దాంతో డిపార్ట్మెంట్ కి విసుకొచ్చి వదిలేవతలు మారేశారు. ఐ సీ. హే ఎక్కడ్రా మీ బాస్? పొలిటీషియన్లు కుడి ప్యాకెట్లను, పోలీసులు ఎడ ప్యాకెట్లను పెట్టుకోగల మీ దాదా ఎక్కడ్రా? ఎక్కడో చెప్పాలట్రా, దారి తెప్పొచ్చావు, తిరిగి వెళ్ళగలవా ఆలోచించుకో. రాస్కల్, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? మీ బాస్ ఎక్కడున్నాడో చెప్పరా, చెప్పరా, చెప్పు. మీ బాస్ ఎక్కడ? అక్కడ. ఇన్నేళ్ళు నేను కళ్ళగన్న ఇన్స్పెక్టర్ ని నీలో చూశానయ్యా. అవర్ డిపార్ట్మెంట్ మస్ట్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. పేపర్లో నీ పేరు చూసి మీ అప్పయ్య పొంగడంలా పొంగిపోతుందరా? మీరు పొంగిపోవడం లేదేంటి? అది సరే గాని అలా ఒంటరిగా దిష్టి తీస్తా, పక్కన దంట నిలబెట్టి దిష్టి తీయాల్సిన సమయం వచ్చింది. వచ్చిందని నాకు కూడా తెలుసులేండి. ఏమిటి, ఏ సమయానికి ఏం చేయాలో నాకు బరువు చెప్పక్కర్లేదు. మురళి రేపే పెళ్లి చూపులకు వెళ్తున్నాడు. పెళ్లి చూపుల? ఇదేమిటి మావయ్య? అవునరా బుజ్జి, కాకినాడ రాయుడు గారి సంబంధం కుదుర్చాను. అమ్మాయి చాలా మోడర్న్ గా ఉంటుంది, అందంగా ఉంటుంది. రేపే పెళ్లి చూపులు. అది కాదమ్మా. ఏది కాదురా, బరువు బాధ్యతలు లేకుండా ఇంకా ఆకతాయిలా తిరుగుతావనే? అదేం కాదులే, పాపం ఏదో సిగ్గుపడుతున్నాడు. అయ్యో రామా, వాడు ఏమైనా ఆడపిల్లకండి సిగ్గుపడడానికి? కాస్త బుద్ధి చెప్పి పంపించగా. సరే నేను చెప్తాను, వాడు వెళ్తాడు. ఓకే, అలా అన్నారు, బాగుంది. అదేమిటి మావయ్య వెళ్తాడంటే? ఏంటి ఇప్పుడే మా పెళ్లి సంగతి చెప్పేసి? ఇప్పుడే చెప్తే ఆవిడ రివర్స్ అవుతుంది, ఆవిడ బూడు కనిపెట్టి కొట్టాలి. పెళ్లి చూపులకు వెళదా? నీకెందు వెళ్ళు, చెడిపోయేటట్టు చక్రం నేను అడ్డేస్తాను. పెళ్లి పని కాయా పండా? పండే పనస పండు. అమ్మయ్యా, పిల్ల నచ్చిందా? నచ్చిందా, విపరీతంగా నచ్చింది. ఎగిరి కనిపించాడు రాయుడు గారి నుంచి లేకదోడు లాక్ వచ్చినట్టు నాకు రావాల్సి వచ్చింది. మా బుజ్జే మా తండ్రి, ఎరా పిల్లని బాగా చూసావా, నీకు నచ్చిందా, ఖాయం చేసేనా? నీ ఇష్టం అమ్మా. ఏమండి వాడిది నా పెంపకం అండి, చూసారా నా మాట దెవ్వదాటాడేమో. చూడండి మీరు వెళ్ళి సిద్ధాంతి గారిని తీసుకురండి, వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం. ఇదిగో నీతో ఇంకా విషయం చెప్పడం మర్చిపోయాను, పంతులు గారితో నువ్వు మాట్లాడేటప్పుడు అమ్మాయి ఇది కుజదోషం అని చెప్పు. ఏం దోషం అన్నారు? కుజదోషం. కుజదోషమా?
ఏమండి మనకి సంబంధం వద్దండి. సరిపోయింది, వాడు బాగుందో నాకు కావాలో అంటుంటే నువ్వు వద్దంటావు ఏంటి? అయినా ఈ రోజుల్లో ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారో చెప్పు. ఎవరు పట్టించుకుంటారు లేదా నాకు అనవసరం, నేను పట్టించుకుంటాను. అమ్మ బాబాయ్, ఆ కుజ దోషం ఉన్న పిల్లని కుజ దోషం ఉన్న పిల్లాడికి ఇచ్చి చేయాలి, లేకపోతే ఇద్దరిలో ఎవరో ఒకరు చచ్చిపోతారు అంటా. రామరామ ఏమిటండి ఆ మాటలు? మనకి సంబంధం వద్దనే వద్దు, ఉచితం నేను చెప్తాను. ఇవన్నీ ఫస్ట్ డే తోనే ప్రారంభం. టిఫిన్ పెట్టాను, ఈ టిఫిన్ కావాలి. ఏంటి అబ్బాయి? ఏం లేదు సార్, మీ అమ్మాయి భోజనం పెడతానంటుంది, నేనేమో టిఫిన్ కావాలంటున్నాను. కథలు చెప్పబోక, ఎదురకుండా కనపడుతుంటే నువ్వు వ్యవహారం చాలా ముదిరిపోతుంది. ఇంకా లాభం లేదయ్యా, మీ ఇద్దరికి పెళ్లి జరిపించాల్సిందే. పదా మీ ఊరిలో పెద్దలతో మాట్లాడదాం. అయ్యో అప్పుడే అంత పంచకండి సార్ ప్లీజ్. మా అమ్మ మంచి మూడ్ లో ఉన్నప్పుడు గట్టిగా చెప్పేసి నైస్ ఒప్పించేద్దాం. మీ అమ్మగారికి మూడొచ్చే లోపల మీకు మూడొచ్చిందనుకో, మా కొంప పురుళ్ళ ఆసుపత్రి అయిపోద్ది. అయినా ప్లాన్లు వేయడంలో నన్ను మించిన పోలీసు వాడు ఎవడు ఉన్నాడయ్యా? వెళ్ళాం పదా. అప్పుడే వద్దు సార్ ప్లీజ్, నా మాట వినండి సార్. వినాలయ్యా. ఎందుకో తెలుసా, అర్జెంట్ గా భద్రాచలంలో జాయిన్ అవ్వమని నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్లు వచ్చినాయి. ఈ లోపల మీ పెళ్లి జరిగిపోవాలి. అత్త కాదనుకో అమ్మాయి అక్కడ, నువ్వు ఇక్కడ. నీ దగ్గర నుంచి ఉత్తరాలు, ఆవిడ దగ్గర నుంచి కన్నీరు, మధ్యలో మేక సందేశం. నా వల్ల కాదయ్యా, డోరు మోగిపోవాల్సిందే. వెళ్దాం పద. ఏంకి దబ్బర దబ్బర పని చేయమంటే గిట్ల 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 గోకుతావేంది? నీ గోకుటన మొక్కదన కంకి జప్ప జప్ప నూకు. ఏందయ్యా నూకేది? ఇది ఆన బాదం పప్ప, అంత దిడ్డంగా నూకితే సేతులు అంటా. గిట్ల గిట్లనే దబ్బర దబ్బర కాని గట్ల. ఓయ్ వినే మిరపకాయలను చెప్పుల కళ్ళతో దొక్కుతున్నావు, నీ కళ్ళలో నా ముళ్ళు కట్టబడే చిన్న దిగు. ఏమ్రా తమ్మి, నువ్వు ఆ ఏరియాకి వెళ్ళి వచ్చినావు? నేనెవరో తెలుసుకోకుండా మా బాబా మాట్లాడుతున్నావు. నేను సిఐనిరా, సిఐని తెలుసా? నువ్వు సిఐఓ చింతపిక్కలడుపు నాకే మెరక, మిరపకాయలు దొక్కుతున్నావు అంతరా కిందికి దిగు. ఎవరాది? అమ్మయ్యా తమరే కదా, విశాలక్ష గారు. నమస్కారం. నా పేరు నానాజీరావు. మా అమ్మాయి పెళ్లి విషయమై మంచి చెడ్డలు మీతో మాట్లాడదామని వచ్చా. బిడ్డ పెళ్ళ గట్లా చెప్పరాదు, మిరపకాయలు దొక్కుతావేంది? ఐదో పది అడక పనికి వచ్చిండమ్మా. నా ఫేస్ చూస్తుంటే అడుక్కు తినే వాళ్ళ కనిపిస్తానంటా. అవు మళ్ళా. ఎవరండి మీరు? రండి రండి, తమరే కదా ఈ ఇంటికి మగ మహారాజు. అబ్బా ఈ మిరపకాయలు. మిరపకాయలు కొనేవారా? కాదండి అమ్మేవాడిని. అది కాదండి, మా అమ్మాయి పెళ్లి గురించి తమ దంపతులకి మనవ చేసుకుందామని వచ్చా. అబ్బా అర్థమైంది లేవయ్యా, ముహూర్తాలు పెట్టుకున్నా కనిపించు, చీరకో సారికో సాయం చేస్తాను. చెప్పింది కదా అప్పుడు కనిపించండి, వెళ్ళండి. అవునాయ్ సాయం చేయడానికి జరిగే పెళ్లి మా అమ్మాయిది ఒక్కదాంతే కాదు, మీ అబ్బాయి మా అమ్మాయిని ప్రేమించాడు. నేను మాట్లాడేది వాళ్ళిద్దరికి జరగబోయే పెళ్లి గురించి, మనం అందుకోబోయే బియ్యం గురించి. నా కొడుకు నాకు తెలియకుండా ఇంకొక అమ్మాయిని ప్రేమించటమా? తాగొచ్చావా లేకపోతే పిచ్చాసుపత్రి కూడా దూకొచ్చావా? ఏంటండి అది కాదు, మన వాడు వాళ్ళ అమ్మాయిని ప్రేమించేశారంటారాడు. ఆ పిచ్చివాడు ఏదో వాగుతుంటే అది మీరు కూడా పట్టించుకుంటారేంటండి? అది కాదు విశాల, ఒకవేళ మన అబ్బాయి వాళ్ళ అమ్మాయి మీద మోజు పడి ప్రేమించేసి ఉంటే ఆయన అన్నట్టుగా. అయ్యో రామచంద్ర, వాడి పెట్టి మీకు కూడా పట్టుకుంది ఏమిటండి? నా బిడ్డల గురించి నాకు తెలీదు. ఎందుకు తెలీదు? మీకు తెలీదు. ఏమండి వాడికి ఇంత వయసు వచ్చినా ఏం కావాలో, ఏం తినాలో, ఏం కట్టుకోవాలో ఏమీ తెలియదండి. అన్నిటికీ అమ్మ మీద ఆధారపడి ఉంటాడు. ఈ అమ్మకు తెలియకుండా కనీసం గాలినా పీల్చలేడు నా బిడ్డ. అలాంటి వాడు ఈ పిచ్చి వాడి కూతుర్ని ప్రేమించటమా? కరెక్టే కదా. ఎందుకని ఒకసారి ఆలోచించటం మంచిది. ఏమొద్దు, మీరు ఇక్కడే ఉండండి, ఆ పిచ్చాన్ని నేను పంపిస్తాను. యాదో సమదైందమ్మా, చెప్పుల కాలతో మిరపకాయలు దొక్కినప్పుడే అనుకున్న గిన్నెకు తమ ఖరాబ్ అయిందని ఇట్లనే అయింది. నడువయ్య నడు అరే నడు అంటుంటే. నా ఒంటి మీద చేస్తామంటారా? ఏం నేను మకామకా వాళ్ళని బొక్కలో పెట్టిన సర్కిల్ ఇన్స్పెక్టర్? లేవయ్యా నువ్వు క్రాక్ ఇన్స్పెక్టర్ అని తెలుస్తూనే ఉంది, వెళ్ళా. అరే నడు
నా కోపం వచ్చిందంటే ఏం చేస్తాను తెలుసా? ఏం చేస్తావయ్యా? దగ్గుతావు తుమ్ముతావు, దగ్గుతావు తుమ్ముతావు, గంతరే కదా తుమ్ము తుమ్మంటుంటే. ఇప్పుడు రాటలే మీ అందరితో తుమ్మిస్తా, తప్ప పాసేస్తాంది. నడు నడు, ఇప్పుడు చెప్తాను ఈ పని. జ్ఞానవకమ్మ ఆవిడ గారు కాదన్నంత మాత్రంతో ఈ పెళ్లి ఆగుద్దా. బాజా భజంత్రిలు మోగించి ఈ మెళ్ళో తాళి కట్టించి ఆ విశాలాంచి ఆట కట్టించకపోతే నా పేరు కాదు. ఇదే సార్, మీ అమ్మాయి పెళ్లి మీరు జరిపిస్తున్నారు. ఏంటా పిచ్చి ప్రశ్న? మా కూతురు పెళ్లి నేను జరిగిపోతే ఊళ్ళో చేస్తారా? అది నా కన్న కూతురు, నాకు నచ్చిన వాడికి చేస్తా. అడగడం నువ్వేరోయా? మీ అమ్మాయి నేను పోలుసుకోవాలి సార్, పెళ్లి చేసుకున్నావు కదా సార్, ఆ విషయం మీకు కూడా తెలుసు కదా సార్. ఫ్లాష్ బ్యాక్ వద్దు, భద్రాచలం వెళ్లే లోపు నా కూతురు పెళ్లి చేయాలనుకున్నాను, చేసేస్తున్నాను. కోర్టుకుంటే 2 లక్షల చెల్లు. అలా జరగడానికి వీలేదు, నా పెళ్లి రోజేతోనే జరగాలి. ఇదిగా సొల్లు కబురు చెప్పద్దు, నిన్ను ఒక్కటే ఒక్క మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. నువ్వు నిజంగానే నా కూతుర్ని ప్రేమించిన మగాడివే అయితే ఇదే ముహూర్తం దాని మెళ్ళ తాళి కడతావా? చెప్పు. ఇదే పండితో పెళ్లి జరిపిస్తా కాదు, మా అమ్మగారి పర్మిషన్ తీసుకోవాలి, మా ఊరు డ్రిల్ మాస్టర్ గారి దగ్గర రిహార్సల్ చేసి రావాలి. అది పిచ్చి పిచ్చి సమాధానం చెప్పావంటే అడుగు, ఆ పిచ్చి చేతిలో తాళి రెడీగా ఉంది, కట్టించేస్తా. తిరిగి పండలగా నువ్వు తలంచు వెళ్ళిపో. ఇదే మీ నిర్ణయమా? మొమ్మాటికి ఇదే నిర్ణయం. ఇదిగో పంతు గారు, ఆ తాళి కంటే మంత్రం త్వరగా చదువుతారా, నన్ను చదువుకోమంటారా? చదువుతానండి. నువ్వు తోడు మెలకొడుకు. నాకంటే బెటర్ పేరు, దిస్ ఇస్ బెస్ట్ ఆఫ్ లక్. శభాష్, ఇప్పుడు నాకు నచ్చావయ్యా. పేడండితే పెడకవుతుంది, ప్రావు ముదిరితే పెళ్ళి అవుతుంది అన్నారు పెద్దలు. ఇంకెందుకు కలుసు పుసుకో. అక్కడో ముద్దు పెట్టు టింగురంగా, ఇక్కడో ముద్దు పెట్టు సుబ్బరంగా, అక్కడో ముద్దు పెట్టు టింగురంగా, ఇక్కడో ముద్దు పెట్టు సుబ్బరంగా. చిట్టి గాలి కొట్టిపాయే గుట్టుమట్టు తట్టిపా తుమ్మిద అమ్మ చికిచ్చి కిచ్చి అక్కడో ముద్దు పెట్టు టింగురంగా, ఇక్కడో ముద్దు పెట్టు సుబ్బరంగా. గులాబీ పువ్వా ఉయ్యాలనుగా నివ్వ ఆ గన్నె తోటలో, పదవే చెలియా పడనీ
ట్రెండింగ్ రంగా ఇక్కడ ముద్దుపట్టు సూపర్ రంగా రసగుల్లా వచ్చే ఏడాది కల్లా ఓ బుల్లి నెత్తుకోయంగా ఉంది రబ్బా ఉండేది కొమ్ము దెబ్బ పండో అద్దివ్వమంట కాసో కుసో సైడివ్వమంట ఎక్కిందే ఏదో పిచ్చి బచ్చో వెళ్ళవులే బుచ్చి అక్కడో ముద్దు పెట్టు టింగు రంగా ఇక్కడో ముద్దు పెట్టు సుబ్బరంగా కుజ దోషం లేదా లేదమ్మా ఉంటే మా బిడ్డ బతుకు బయలు చేసుకుంటామా ఏమండి ఎవరో అన్నారు ఎవరో కిట్టిన వాళ్ళు ఏదో అంటారు అనే గారు ఈ పెళ్లి అయిపోయినట్టే మీ అమ్మాయి మా అబ్బాయికి ఎంత నచ్చిందంటే తొందర పడకు దోషం లేదని మనకి ఇప్పటిగా తెలిసింది నిదానంగా ఆలోచిద్దాం ఇంకా ఆలోచించి చేసేది ఏమిటండి మనకేమైనా కట్నాలు కావాలా కానుకలు కావాలా మనకు కావాల్సిందలా మన బిడ్డ ఆనందం మరి వాడి కట్నలు ఎప్పుడో నచ్చిందాయే ఇంకా ఆలోచించడానికి మురళిని పిలవండి మురళి వాడు లేడు ఇందాక బాత్రూమ్ లో ఉన్నాడు అన్నారు ఇప్పుడు ఏమయ్యాడు రాత్రి ఇంటికి వచ్చినట్లేడు అనే గారు అబ్బాయి ఉద్యోగం చేస్తున్నది పట్టణంలో కదండి ఏదో ఇబ్బంది అయ్యి అవునులేండి ఉద్యోగం అన్న తర్వాత ఏవో పనులు అదే అదే చెప్తున్నాను ఏమండి మీరు కూడా వెళ్ళి మన సిద్ధాంతం తీసుకురండి అందరం కలిసి మాట్లాడుకుని వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం అమ్మా చెల్లెమ్మా ఇంతకాలం నిరీక్షించినందుకు నా చెవుల్లో అమృతం పోసావమ్మా విశాల ఒకసారి వెళ్ళరా ఎక్కడికండి అబ్బాయికి ఈ సంబంధం ఇష్టం లేదు మీ పిల్ల నచ్చిందని వాడేగా స్వయంగా నాతో చెప్పాడు నీ మాట కాదని లేక వాడు అలా చెప్పాడు వాడు అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించాడు ఈ రోజు ఏమైనా ఏప్రిల్ ఫూలా మా వారు ఎప్పుడంతే తమాషాలు పడుతుంటారు మీరు కూర్చోండి అన్నయ్య గారు ఇంకా కూర్చోవాలా అమ్మా కూర్చోండి ఈ విషయాలు ఈ మాట అంటే మాటే నా కొడుకు నా మాట ఎప్పుడు జవదాటడు నన్ను అడగకుండా ఒక్క అడుగు కూడా వేయడు అడుగో మా మురళి వచ్చేశాడు మా అబ్బాయి చేత చెప్పిస్తాను రా మురళీరా ఏమిటమ్మా రాయుడు గారు అమ్మాయి నీకెంతగా నచ్చిందో వాళ్ళతో చెప్పు వాళ్ళు ఒకటే కంగారు పడిపోతున్నారు ఏమిటలా చూస్తున్నావు కాకినాడ రాయుడు గారు నువ్వు వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకు వెళ్ళావుగా పెళ్లి చూపులకు వచ్చారా అవును నువ్వు వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకు వెళ్ళావు కదరా అసలు వీళ్ళంతా మా ఇంటికి పెళ్లి చూపులకు రాలేదమ్మా లేదమ్మా అందుకే మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కాక అదే మురళి నువ్వు కూడా మీ మామయ్యతో చేరి నాతో నాటకాలు ఆడడం మొదలుపెట్టావా సరే జరిగింది ఏదో జరిగింది నువ్వు వెళ్ళి రెడీ అవ్వు ఇవాళ నిస్తార్థం ఒక్క నిమిషం నువ్వు ఎలా వస్తే ఇప్పుడు ఎవరేం చెప్పినా వినడానికి నేను సిద్ధంగా లేను అమ్మా నేను ఏమిటి ప్యాంట్లో చొక్కాలు అవసరం లేదు సాంప్రదాయబద్ధంగా పట్టు పంచి కట్టుకుని లాచి వేసుకుందా అది కదమ్మా నేను చెప్పేది విను ప్లీజ్ ముందు వాళ్ళ అమ్మాయితో నీ పెళ్లి జరగాలి ఆ తర్వాతే నువ్వు చెప్పింది నేను వింటాను అయ్యో నా పెళ్లి ఎప్పుడు అయిపోయింది పెంపకం చాలా బాగుంది రవయ్య అంత అయిపోయింది
అది కళ్ళు తెరిచి దీన్ని ఇక్కడ చూసిందంటే మళ్ళీ ఆవేశపడుతుంది, నాకు దక్కకుండా పోతుంది. అది లేకుండా నేను బ్రతకలేదు, దాన్ని నాకు దూరం చేయి, దయచేసి వెళ్ళు. దాని ఆరోగ్యం కుదరపడ్డాక అన్ని నేను సర్ది చెప్తాను, అప్పుడు వద్దు కదా. నువ్వే వెంటికలు పడ వెళ్ళు. చూసిందంటే మళ్ళీ ఆవేశపడుతుంది, నాకు దక్కకుండా పోతుంది. అది లేకుండా నేను బతకలేదు, దాన్ని నాకు దూరం చేయి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. అత్తయ్యకి ఎలా ఉందండి? ప్రమాదం తప్పింది. ఏదేమైనా అమ్మకి ఇలా జరగడం నా దురదృష్టం. దురదృష్టం మీది కాదండి, నాది. అమ్మ ఆవు అని ఒకటో తరగతి పుస్తకంలో చదువుకున్నాను, కానీ అమ్మ అంటే ఏమిటో ఎలా ఉంటుందో నాకు తెలియదండి. మీరు మీ అమ్మగారి గురించి చెప్తున్నప్పుడల్లా పెళ్ళయ్యాక ఆవిడ నాకు అత్తయ్య కాదు అమ్మ అవుతుందని ఆశపడ్డాను. అలాంటిది పెళ్ళవగానే ఆవిడ మీకు దూరం చేసిన పాపిస్తుందని అయ్యాను. చిచ్చి అవే మాటలు రోజా ఊరుకు. ఈ రోజు మీరు ఆవిడ ఇంటికి తీసుకెళ్ళచ్చు, బట్ అయిన దానికి కాని దానికి ఆవిడ ఆవేశం తెచ్చుకోకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఈ మందులు ఓ నెల రోజులు వాడిన తర్వాత చెకప్ తీసుకురండి. అలాగే డాక్టర్. డాక్టర్ నథింగ్ టు వరీ, షీఈస్ ఆల్ రైట్. ఈ రోజే డిశ్చార్జ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. హలో డాడీ, మీరా? బాగున్నారా? ఏమి బాగాలేదమ్మా, భద్రాచలం వచ్చిన దగ్గర నుంచి మలేరియా జ్వరమే. అరే మీకు బాగాలేదని ఫోన్ చేస్తేనే వచ్చేదాన్ని కదా రెడీ. అందుకే ఫోన్ చేయలేదమ్మా. నువ్వు ఆడపిల్లవి, ఈడపిల్లవి కాదు. అవేం మాట్లాడాడి, మీరు ఇంకేం మాట్లాడకండి, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. వద్దమ్మా, అల్లుడు గారు ఒక్కళ్ళే అక్కడ ఇబ్బంది పడతారు. ఆయన ఏమనరు, నేను నచ్చ చెప్పొస్తాగా. ఇదిగో హలో. ఏమిట విశాల, ఏమిటి ఆలోచిస్తున్నా? లోపల పద. అందుకే మా అమ్మ దీవెన లేకుండా నేను ఏ పని చేయను. ఈ అమ్మకు తెలియకుండానే నువ్వు అనుకున్నది చేసేసావు. విశాల, విశాల,
ఏంటి పరచం కష్టపడుకుంది కానీ మంచినీళ్ళు తీసుకొస్తాను అలా పడుకు గడ్డి మంట లెక్కన భగ్గుమంటది తీరంతా చూస్తున్నారు పోదు ఏడవకుండా చిన్నబాబు ఏడవకుండా అమ్మా యాదు చెన్నయ్య గారు ఎలా ఉన్నారా అమ్మ ఎలా ఉందని అడిగారా నేను చచ్చానో బ్రతికానో కూడా అడగలేదా నా పిచ్చి కానీ వాడెందుకు అడుగుతాడురా నేను నా గుండెల్లో పెట్టుకుని పెంచాడురా నా గుండెలు బందెలు కొట్టి వెళ్ళిపోయాడు అడ్డాలలో బిడ్డలు కానీ గడ్డాలొచ్చాక బిడ్డలు కాదండి ఆయన గారికి ఇప్పుడు బెల్లం వచ్చిందిగా ఆ బెల్లం ఆ కొంగు ఉంటే నేనెందుకు అమ్మెలా ఉందో ఏమైపోయిందో ఒక్కసారి వెళ్ళి చూసొద్దాం అనిపించిందా వాడికి ఎందుకు అనిపిస్తుంది నేనే కన్న తల్లిని కాదుగా పెంచిన తల్లిని పుట్టి పెంచిన తల్లినేనండి కరెక్ట్ గా చెప్పావే నువ్వు పెంచిన తల్లివే వచ్చి పెంచిన తల్లివే కన్న తల్లివి కావు కావు కానక కన్న కడుపు అయితే నిజంగా పేగు తెంచుకు పుట్టిన బంధమే అయితే బిడ్డ తప్పు చేసినా ఏం చేసినా చివరికి హత్య చేసి తిరిగి వచ్చినా ఆ కడుపులో దాచుకుంటుంది దాన్నే కన్న ప్రేమ అంటారు ఆమెను అమ్మ అంటారు నిజానికి లోకంలో కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదంటారు కానీ ఇక్కడ అది లేదు ఇది లేదే ఏదో వాడు తనకు నచ్చిన పిల్లనికి చెప్పకుండానే పెళ్లి చేసుకున్నాడు తప్పే అంత మాత్రాన గుండె నొప్పులు తెచ్చేసుకుని ఎదుటి వాళ్ళ గుండెలు బద్దలు కొట్టేని ఇలాంటి వాళ్ళను అమ్మ అనాలో అమ్మో అనాలో నాకు అర్థం కావటం లేదు చూడవే వాడిని చూడవే వాడి మొహంలో కత్తి పెట్టుకుని నిద్రపెట్టి ఉందా చెన్నయ్య గారు లేని ఇంట్లో నేనే ఉండలేకపోతున్నాను అమ్మగారు అలా ఉండగలుగుతున్నారని ఒక్కసారి కాదే 1000 సార్లు అన్నాడే వాడికున్న మనసు కూడా నీకు లేకపోయిందే ఏమన్నావు వాడికి నీ మీద ప్రేమ లేదా చాలా అడగలిగేవే అమ్మాట నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు వాడు ఎంత విలవిల్లాడిపోయాడో నీకు ఎన్ని సేవలు చేశాడు మా అమ్మ క్షేమంగా ఉండాలని ఎన్ని దేవుళ్ళకు మొక్కుకున్నాడు హాస్పిటల్లో నీకు స్పృహ రాగానే వాడు నీకంట పడకూడదని హాస్పిటల్ నుంచి నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేశాడు నీటిలోంచి బయటపడేసిన చేపతలలాగా వాడంత గిలగిల కొట్టుకున్నాడు ఎంతసేపు నీ అభిమానం నీ పిచ్చి ప్రేమ నీ చెప్పు చేతల్లో ఉండాలనుకోవడమే తప్ప వాడి ఇష్టాయిష్టాల గురించి ఒక్కసారైనా ఆలోచించావా లేదు ఎందుకంటే నువ్వు వాడి కన్న తల్లివి కాదు అవునండి మీరు చెప్పింది నిజమే నేను కన్న తల్లిని కాదు 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 కానీ ఈ తప్పంతా నాది కాదు మీది మీదే మీరు కన్న తండ్రి కాదు కనుకే ఇన్నాళ్ళు చేతులు కట్టుకుని నోరు మూసుకుని కూర్చున్నారు ఇదే నిజమైన తండ్రి అయితే అమ్మగారిని కూడా చూడకుండా ఈయర నాలుగు తగిలించి చిన్నయ్య గారు నన్ను తీసుకుపోయేటోళ్ళు అమ్మగారిని కొట్టాలా ఎందుకండి వాడి మీద విరుచుకుపడతారు వాడు చెప్పింది నిజం ఏమిటి నిజం ఇక మీద వాదనలు అనవసరం ఈ క్షణమే నా కొడుకుని కోడలిని నేను చూడాలి అలాగే చూద్దుకని నువ్వు ఆవేశపడకు మళ్ళీ నీ గుండె రేపు వచ్చిందంటే ఇంకొక క్షణం ఆలస్యం చేస్తే అదే జరుగుతుంది ముందు పదండి నేను తీసుకెళ్తాను నువ్వు ఆవేశపడకు అదయ్య ప్రయాణం ఏర్పరచు
గుండెల మీద ఈ మగతనం, మూతి మీద ఈ మీసం చూస్తుంటే నువ్వెవరివో ఆ మాత్రం తెలీదా గురు? గ్లాడ్ టు మీట్ యు. నైస్ టు మీట్ యు. పర్లేదు, చెప్పు శిశిరాలా, ఎవరు నువ్వు? చెప్పారు కదా నేను దొంగరు కాదు. మరి దొరసాండే దొంగరే ఉంటే మొత్తం దోచుకుపోకుండా గంటల తరపు ఇక్కడ కూర్చుంటారా ఏమిటి? మరెవరు నువ్వు? ఆడపిల్లని కనిపించటంలా. ఎందుకొచ్చావు? ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి. ఏంటా ప్రమాదం? బాత్రూమ్ ఎక్కడ గురు? అక్కడ ఎవరన్నా ఉన్నారా? పొద్దుటి నుంచి జమ అర్జెంట్, ఇంకాసేపు ఇక్కడే ఉన్నానంటే. ఏంటి ఈ మల్లెపూలు? ఏంటి అక్కడ ఉన్నాయి, వాడిపోతాయేమో పెట్టుకున్నారు. ఏంటట పెద్ద తీసుకో ఈ మల్లెపూలు, కూడా మేము పెట్టుకో. పెద్ద మగాళ్ళ నేను చెప్తాను, నేను ఎంత చెప్పిన వినేంటి? తీసుకో. రేయ్ మురళి, సమయంలో వచ్చినట్టున్నా. అలాగే ఉంది అమ్మా. అమ్మా మాయా, కాస్త తలుపులు వేసుకుంటే ఏం పోతుందిరా? ఎంత కొత్త కాపురం అయినా మరీ అంత తొందర పనికిరాదు, పైగా యూనిఫారం లో ఉంది. ఆరోగ్యం ఎలా ఉందమ్మా? నా మీద కోపం పోలేదా? ఏమిటి మాలా చూస్తున్నావు? నీ మనసు కష్టపెట్టాను, నన్ను క్షమించమ్మా, క్షమించు, మాట్లాడమ్మా. మురళి నువ్వు బాగా మారిపోయావురా, తిక్కిపోయావురా. ఏమండి మన మురళి తిక్కిపోయాడు కదా? ఓ అత్తయ్య, నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. పది కాలాల పాటు చల్లగా ఉండమ్మా. మాయా ఏం వినయం, ఏం విధేయత, ఏమిటి బంగారపు బొమ్మలాగా ఉందనుకో నా కూతురు. మాయా కూతురేమిటి? మీరేం అసలు మార్చినక్కర్లేదు, నా కోడలు. అమ్మా మావకి కూతుర్ని, అత్తకి కోడల్నా, అత్తకి కొడుకు, మావకి అల్లుడా. అర్థమైంది, మొత్తం అర్థమైపోయింది. అత్తయ్య మాయా ఇంకా ఇక్కడ నుంచున్నారా? ఏమిటండి అత్తయ్య మాయా రాక రాక ఇంటికి వస్తే అలా నుంచి చూస్తారేమిటి? లోపలికి తీసుకెళ్ళండి. రండత్తయ్య, రండి మాయా, రండత్తయ్య, రండి. అత్తయ్య నీళ్ళు చూడండి, ఈ వేరు చాలా ఇంకొంచెం తన్నీళ్ళు పైన. అలాగే త్వరగా రండి మావయ్య గారు. మావయ్య గారు మీరు కాఫీ తాగుతారా, టీ తాగుతారా, లేకపోతే పాన్ తాగుతారా? కాఫీనమ్మా. మీరు ఈ మాట అంటారని అత్తయ్య చెప్పింది, అదేం కుదరదు, పాలే తెస్తాను, తాగండి. అమ్మాయి నాకు పంచదార లేకుండానే తెస్తాను, మీకు షుగర్ కదా, అన్ని తెలుసుకున్నానులేండి. ఎంత ధైర్యం నీకు, నిజంగా నువ్వు ఇంటి కోడలు అనుకుంటావా? రచ్చిపోతున్నావు. నేనేం అనుకోవట్లేదు, వాళ్ళే అనుకుంటున్నారు. వాళ్ళు అనుకునే తప్ప నువ్వు చెప్పదుగా. మీరు కాఫీ తాగుతారా, టీ తాగుతారా? నేను అడిగేదేమిటి, నువ్వు చెప్పేదేమిటి? నువ్వు నువ్వు కాదని వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? మీరెందుకు చెప్పలేదు? మా అమ్మ మనస్తత్వం నీకు తెలియదు, పైగా వాళ్ళు వచ్చేసరికి నీ ఒంటి మీద చీరలేదు. ఆ స్థితిలో వాళ్ళిద్దరు మనల్ని చూశాక నేను నమ్మరని నేను ఊరుకున్నాను. ఊరుకున్నావు సరే, ఇలా కోడలాగా ఎగబడిపోతున్నావేంటి? నేను ఎగబడలేదు, వెళ్ళిపోమంటే ఇప్పుడే వెళ్ళిపోతారు, అవతల నాకు బోలెడు పనులున్నాయి. ఏదో వంక పెట్టి మా అమ్మను ఊరికి పంపించే ఏర్పాటు చేస్తాను, అందువరకు ఇక్కడే తగలబడు. లేకపోతే ఆవిడ నా మీద 66 అనుమానాలు పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకుని మళ్ళీ గుండెల మీదకి తెచ్చుకుంటుంది. అవును కానీ ఇంతకీ నీ పెళ్ళం ఏమైంది గురు? లేచిపోయింది. ఆవిరాలు కూడా నీకు చెప్పాలా? కొట్టను. అదే సంగతి. అవును కానీ ఇంత పెద్ద మగాళ్ళు ఉదయం లేచిపోయిందంటే అదేం అర్థబ్బా?
వాడు మంచి వాటంగా ఉన్నాడు, ఓ చూపు చూసుకుందాం. నువ్వు చెప్పేది నిజమా? నిజంగానే అమ్మ ఎవరో నాకు తెలియదు మావయ్య. అయితే ఓ పంజీ, ఈ పాటలు ఆవు తాడు తీసుకొచ్చి ఆ కొక్కానికి వెళ్ళండి. అటు పక్కన ఊ ఇటు పక్కన ఊరేసుకుందాం. మావయ్య, అది నీ పిల్లం కాదని మీ అమ్మకి తెలిసింది అనుకో, ఈసారి అతకడానికి కూడా వీల్లేకుండా గుడ్డు బయలుపోతుంది. అది నా సెటప్ కాదు మావయ్య. అది నేను నమ్ముతాను రా, కానీ కోటి మంది దేవతలు తీసుకొచ్చి వాళ్ళ నెత్తి మీద చేతులు పెట్టి చెప్పినా మీ అమ్మ నమ్మదు. అయితే ఏం చేద్దాం? నేను ఐడియా చెప్తాను, ఆ పిల్లని ఇప్పుడే బయటకు పంపించేస్తా. ఏ చేట్టుగా ఉంది, నీ పిల్లం ఎదురాని మీ అమ్మ అడిగితే ఏం సమాధానం చెప్తావు రా? అవును, ఏం చెప్తాను? సరే ఓ పని చేద్దాం, నేనే ఏదో వంక చెప్పి మీ అమ్మను బండి మీద రేపే మనూరు తీసుకుపోతాను. ఈలోపుగా దాన్ని తల్లి తరవేసి నీ అసలు భార్యను తెచ్చుకో. దాని ఆరోగ్యం పూర్తిగా కుదురుపెట్టిన తర్వాత అప్పుడు జరిగిందంతా చెప్పుదాం. అంటే అప్పటిదాకా దీన్నే నా పిల్లంగా సరిపెట్టుకోవాలా? సరిపెట్టుకోవడం కాదు, మీ అమ్మ ఊరెళ్లే వరకు దీన్ని ఎక్కడికి పారిపోకుండా పండుకో. ఇక చాలేమ్మా, చాలా పొద్దుపోయింది. అబ్బాయి నీకోసం ఎదురు చూస్తుంటాడు వీళ్ళు. పర్లేదత్తయ్య, నేను మీ దగ్గరే పడుకుంటాను. నా దగ్గర పడుకోవడం ఏంటి? పడుకోనివ్వే, నీ దగ్గరే ఉండాలని ముచ్చట పడుతుంది. అయ్యో రామ, నా దగ్గర పడుకోవడం ముచ్చట ఏమిటండి? అబ్బా, రేపో మాపో మనం ఊరెళ్ళిపోతాము, ఆ తర్వాత ఎలాగో ముగ్గురు దగ్గరగా ఉంటుంది. ఉన్న ఈ ఒక్కరోజు నీకు సేవ చేయాలని ముచ్చట పడుతుంది, ఆ మాత్రం అర్థం చేసుకోవే. ఓహో, అదే పిచ్చి పిల్ల, నీ ఇష్టం అమ్మా. ఊరికెళ్ళిపోతారా? ఎక్కడికి వెళతారు? నేను చూస్తా. ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ, ముత్తు మురి పాలలకు ముంగిళ్ళలాల, మూడు పొమ్మలు ఆరు కాయలు కాయ. పది కాలాల పాటు చల్లగా ఉండమ్మా. నాకు అది కూడానా? అదేమిటమ్మా? మీ అబ్బాయి మరో మూడేళ్ళ దాకా మనం జాలీగా ఉందాం, ఇప్పుడప్పుడు అలాంటిదే వద్దు అంటున్నారు అత్తయ్య. కుర్రవెధవా, ఇలాంటి విషయాలన్నీ వాడికేం తెలుసు? ఏ వయసులో తీరవలసిన అత్త వచ్చిన ఆ వయసులో తీరితేనే అందం. అమ్మాయి, నీ ప్రయత్నాలు ఏవి మనకు, ఆ వెధవకి నాలుగు చీవట్లు పెట్టా. అయ్యో, నేను అడగడతాయా? ఏమ్మా, చదువుకైనా సరే నేను భరించలేను. వాడంటే నీకెంత ప్రేమే. నా తల్లి, నా తల్లి. విశాల, రైలే టైం అవుతుంది, త్వరగా రెడీ కావాలి. వస్తున్నానండి. ఇంకాసేపట్లో మీ అత్తయ్య నేను ఊరెళ్ళిపోతాం. మేము వెళ్ళిపోయిన వెంటనే ఆ దొంగతల్లు ఇంట్లోంచి బయట తరిమి, ఆ తర్వాత ఏ మైలో మంత్రాల్లో వేసి మీ అత్తయ్యకి అసలు నిజాలు ఎలా చెప్పాలో అప్పుడు నిర్ణయించుకుందాం. అమ్మయ్యా, నన్ను బతికించమ్మయ్యా. నా మీద నీకేదో కోపం ఉంది అత్తయ్య, లేకపోతే కాపురం ఎలా చెయ్యాలో తెలియని దాన్ని ఒంటరిగా వదిలేసి మీ పాటికి మీరు వెళ్ళిపోతారా? అదే మీ కన్నుకూతురు అయితే ఇలాగే చేసేవాళ్ళ అత్తయ్య. ఏమిటి నువ్వు రావా? నే రాను. ఇదిగో విశాల, విశాల, విశాల. అరే, నే రానంటే కళ్ళు గడ్డ పట్టుకుని బతులాడతారేంటండి? నా మాట విను, నువ్వు తప్పకుండా రావాలి. నే రానండి. రాకపోతే ఎలా కుదురుతుంది? అవతల మన ఊళ్ళో పొలం, పుట్ర, గొడ్డు, గొప్ప ఇవన్నీ ఏం కావాలి? ఏమైనా చేసుకోండి, నా కొడుకు కోడలు విడిచిపెట్టి ఈ ఇల్లు వదిలి నేను రాను. దేవుడి దిగ్గు చెప్పినా సరే నా మనసులో ఏదైనా పట్టే నేనేం చేస్తాను మీకు తెలుసు కదా. ఊరికి నస పెట్టక నన్ను వదిలేయండి. దివ్యా, దివ్యా, అమ్మ ఊరు వెళ్లకుండా సడన్ గా ఆగిపోయిందేమిటి? అదేనండి, నాకు అర్థం కావడం లేదు. ఆవిడ లోపలికి వచ్చి నా చెయ్యి పట్టుకొని నిన్ను విడిచి నేను వెళ్ళలేనమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. నేనేం చేయను చెప్పండి, మీ ఇష్టం అన్నారు, అయినా వెళ్ళిపోమని ఎలా చెప్తామండి? పోనీ, ఓ పని చేస్తాను, మీరు వెళ్ళిపోమంటున్నారని చెప్తాను, చెప్పరా? అదే వద్దు, నువ్వేం చెప్పక్కర్లేదు, బూర్కో. అయ్యగారు, అయ్యగారు, దండాలి బాధ్యత. ఇల్లు వాదులు వదిలిచ్చేసాడు. అమ్మగారికి ఎట్లున్నదోనండి, చిన్నమ్మగారిని చూడొచ్చునండి, గట్టనే నా మరదల్ని కూడా ఎత్తుకుందామని వచ్చిన. కాఫీ మాయా. మంచిగా
యాదవ్ అంటే ఇతరేనా మావయ్య? అవు దండాలు చిన్నమ్మ గారు. నా గురించి నీకెట్లరక? మీ చిన్నయ్య గారు చెప్పారులే. సరే సరే భోంచేద్దు గంట, ఎప్పుడు తిన్నావో ఏంటో. మా తల్లి మా చిన్నమ్మగారు ధర్మ తల్లి, వస్తాను కదా మళ్ళా గంటనే వస్తా. అమ్మ దీంత సతయ్య వచ్చిరాగానే వీణు కూడా బుట్ల వేసుకుంది. అత్తయ్య పాలు తీసుకోండి, అక్కడ పెట్టు. ఏయ్ ఆగు, ఎవర్తవే నువ్వు? నిన్నే అడిగేది, ఎవరు నువ్వు? నేను నా కొడుకు పెళ్ళా నువ్వేనా? అవును అవును. ఇలా కూర్చో, అటువైపు తిరుగు. పాల గ్లాస్ తీసుకుని అబ్బాయి గదికి వెళ్ళి పడుకో. వద్దయ్యా, నేను మీతోనే ఇక్కడ పడుకుంటాను. అయ్యరామా, నా గదిలో పడుకోవడానికి ఆయన నిన్ను వాడి పెళ్లి చేసుకుంది. నన్నేం పిల్లెత్తుకుపోదు కానీ నాకు తోడు మీ మామయ్య ఉన్నారు, నువ్వు పదా. వద్దయ్యా, నేను ఇక్కడే పడుకుంటాను. నీ చీర నీ బాలకు, అసలు నిన్ను ఎలా పంపించాలో నాకు తెలుసు, నువ్వు పదా. వద్దయ్యా అత్తయ్య, వద్దు ప్లీజ్. ఇప్పుడు పదా. ఏంటిది నా బెడ్రూమ్లోకి వచ్చావు? నేనేం కావాలని రాలేదు, మీ అమ్మగారే దగ్గరుండి పంపించారు. ఓహో, అయితే అలా దూరంగా కింద పడుకో. కింద నాకు అసలే చలి, నేను పడుకోలేను బాబు. అయ్యో, మరి ఎక్కడ పడుకుంటావమ్మా? ఏ ఇద్దరికి ఆ మంచు సరిపోదా? సరిపోతే నా పక్కనే వచ్చి వెచ్చగా పడుకుంటావనా? మరి నాకు మంచం మీద పడుకోవడం అలవాటు, కింద పడుకుంటే నాకు నిద్ర పట్టదు. అవునా? దా మంచం మీద పడుకో. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే బొక్కలో దోసి మక్కలు తిరగదంట, పొలక నుంచి పా. దివ్యా ఏంటమ్మా? ఎందుకు ఏడుపు? చోరు ముసుకున్న మంచం మీద పడుకో, పడుకో. ఒరేయ్ మురళి, చూడండి అత్తయ్య. ఏమైందమ్మా? ఏమీ లేదని చెప్పు. మరి నన్ను ఇంకేమి ప్రశ్నలు అడగకుండా ఉంటారా? అలాగే. చేతిలో చేయి వేయండి. దివ్య అబ్బా, మీ చెయ్యి ఎంత మెత్తగా ఉందండి. ఏంటమ్మా ఏమైంది? ఏమి లేదత్తయ్య, ఇక్కడ పెద్ద బల్లిని చూసి దడుచుకున్నాను. అంతేనా, వెళ్ళిపోయిందా? బల్లి దూరంగా వెళ్ళిపోయింది అత్తయ్య, మీరు పడుకోండి. అలాగే పిచ్చి పిల్ల, బల్లుల్ని పిల్లుల్ని చూసి భయపడితే అయినట్టే. ఏంటి అలా చూస్తున్నా, తలేస్తుందా? నా పక్కన చేరిపో, దొరుకుంటూ వచ్చి నా దుప్పట్లో దొరిపో. Oh,
దీన్నేమైనా తిట్టినా బయటికి పంపించాలని చూసినా అమ్మ ప్రాణాల మీదకి వస్తుంది. ఇప్పుడు ఎలా అంతా నా కర్మ. ఎవరు నువ్వా? నువ్వా ఇంటి నుంచా? ఇంటి నుంచా? అంకుల్ ఎలా ఉన్నారు? రేపా రోజా, రోజా ప్లీజ్ రోజా, నేను చెప్పేది ఏం రోజా? నా మాట విన్ రోజా. అదెవతో మరి ఇంట్లోకి రావడం ఏమిటి, దాని అత్తయ్య కోడలు అనుకోవడం ఏమిటి? ఈ కాసి మజిలి కథలు నేను నమ్మను. నాకేదో అనుమానంగా ఉంది. వెంటనే నేను మా నాన్నకి ఫోన్ చేసి పిలిపిస్తాను. అయ్యా బాబోయ్, మీ నాన్న ఇక్కడికి వచ్చాడంటే కొంపలు ఎదిరిపోయేలా అరుస్తాడు. మా అమ్మ గుండె పగిలి ముక్కలైపోతుంది. అంత పని చేయకు రోజా. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నువ్వు ఇంటి నుంచి భద్రాచలం వెళ్ళిపో. 4 రోజుల్లో అమ్మ వాళ్ళని ఊరికి పంపించి తర్వాత దాని సంగతి నేను చూస్తానుగా. పొయ్యి మీద ఉన్న కోరని
పొరుగుల్లో ఉన్న పెరవిటిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేది మా బామ్మ. దాన్ని మీ పక్కన పెట్టి నేను భద్రాచలం వెళ్ళాలా? ఏం పాసిబుల్? అయితే ఓ పంచి, 4-5 రోజులు ఇదే హోటల్ ఉండిపో. కట్టుకున్న పెళ్ళాన్ని అన్ని రోజులు హోటల్లో ఉండమంటారా? రోజా, నా పరిస్థితి అర్థం చేసుకోకుండా ఇలాగే మాట్లాడితే అక్కడ మా అమ్మ బలైపోతుంది. అంత మాట ఎనకండి. అయితే నేను చెప్పినట్టు విను. కాదు, నేను చెప్పినట్టుగానే మీరు వినాలి. ఏమిటది? ఆ పిల్ల మీకు ఏ మందో మాకో పెట్టకుండా, ఏ మత్తు మందో ఇచ్చి మనసు వెక్కకుండా మీ పక్కనే ఉంటే అన్ని పనులు చూసుకుంటానండి. ఏంటి, పక్కనే చూసుకుంటావా? ఎలా? మీ భారీగా కాదులేంటి, మన ఇంట్లో పని మనిషిగా. రోజా, నీ ఇంట్లో నువ్వు పని మనిషిగా చేస్తావా? 5 రోజులే కదండి, ఆ తర్వాత ఏటో దాన్ని తన్ని తరివేస్తారుగా. నేను పని మనిషిగా చేసేది నా ఇంట్లో నా వాళ్ళ కోసమే కదండి. రోజా, నువ్వు ఎంత మంచిదాని రోజా, మై స్వీట్ రోజా. ఏమిటో ఈ పట్నవాసాలు? పని మనుషులు కూడా నెల తరబడి సెలవులు పెట్టి ప్రాణాలు తీసేస్తుంటారు. పని మనిషి ఈ రోజు వచ్చేస్తానండి మావయ్య. ఆ పని మనిషి అందరిలాంటిది కాదు, చాలా మంచిది. అవును, ఈ పాటికి వచ్చేసి ఉండాలి. ఏమైంది? ఏమిటండి, ఏదో పని మనిషి కోసం తండ్రి కొడుకులు ఇద్దరు తెగ హైరాణ పడిపోతున్నారు? ఏం చెప్పంటా, అంట్లు తోట దగ్గర నుంచి అన్ని పనులు తన పెళ్ళమే చేస్తున్నట, అందుకని భరించలేకపోతున్నాడట నీ పుత్ర. ఇలాంటివన్నీ తమతో చెప్పరక నన్ను ఊకే కట్టేస్తున్నాడు. ఎవరో దొరసనం వచ్చింది మన ఇంటికి. ఎవరు, ఎవరు కావాలి? అదేనమ్మా, నేను చెప్పాగా ఇప్పుడు అప్పుడు దిగిపోతుంది మన పని మనిషి అని గుండమని. ఏమయ్యే ఈ అమ్మాయి పని మనిషా? అవునమ్మా. కనిపించటం లేదే. అలా కనిపించట్లేదు అంటావేంటి? పట్నం పని మనుషులు అంటే మన ఊరు ఎల్లమ్మ పుల్లమ్మలాగా ఉంటారేంటి? అలాగే ఉంటారు. ఎంత పట్నం పని మనిషి అయితే మాత్రం ఆ చీర, ఆ నగలు, ఆ పువ్వులు, ఆ లిప్స్టిక్. ఆడవాళ్ళతో వచ్చిన సమస్య ఇది. ప్రతి దానికి నగలు, చీరలు, పువ్వులు తప్ప వేరే పనే లేదు. పాపం అమ్మాయి భర్త దుబాయ్ లో పనిచేస్తున్నాడు, కావాల్సినంత సంపాదిస్తున్నాడు, అక్కడి నుంచి పంపిస్తున్నాడు. మీకెలా తెలుసు? నేనే చెప్పానమ్మా. ఈ పిల్ల వాళ్ళకం చూస్తుంటే పని పాట చేస్తుందా అని. లేదండి, అన్ని పనులు చేస్తాను. ఇగో, నువ్వు ఏం పనులు చేయాలో నేను చెప్తలే. నేను ఈ ఇంటికి పెద్ద పని మనిషిని, ముందుగా నాకు దండం పెట్టుకో. నోరు మూసుకుని పని అమ్మాయి గారిని లోపలికి తీసుకెళ్ళు. పనమ్మాయి గారా? అబ్బాబ్బా, ఏదో తెలియక నోరు దారాలేవే. ఇలాంటప్పుడు కూడా పని మనిషి గారు అనక పని మనిషి అంటారేంటి? నువ్వు లోపలికి వెళ్ళమ్మా. అమ్మాయి, నీ మొగుడు నిన్ను దుబాయ్కి ఎందుకు తీసుకెళ్ళలేదు? అది నా మొగుడు, నా మొగుడు. అమ్మా, దీని మొగుడు విడిచిపెట్టిండేమో. విడిచిపెట్టడం అంటే అదే మన ఇంట్లో విడిచిపెట్టాడన్నమాట. మన ఇంట్లో విడిచిపెట్టడం ఏమిట్రా? అదేనమ్మా, దీని మొగుడికి దీన్ని దుబాయ్ తీసుకెళ్ళడం కుదరలేదు, అందుకే నన్ను ఉంచుకోమన్నాడు. నిన్ను ఉంచుకోమన్నా ఏమిట్రా? అది కదమ్మా, చూడు నేను చాలా మంచివాడిని కాను, అందుకే నన్ను నమ్మి దీన్ని జాగ్రత్తగా చూసుకోమని మన ఇంట్లో విడిచిపెట్టి వెళ్ళాడు. చూసావా విశాల, తన భర్తను గుర్తు చేసేసరికి ఎలా ఏడుస్తున్నావు. శ్రీరామచంద్ర, అమ్మాయి నీ మూడు త్వరగా వచ్చేస్తాడు, కానీ మా ఇంట్లో ఎడవకమ్మా, పెట్టి తీసుకుని లోపలికి వెళ్ళు. ఏతృత్వ మహాతేజ నష్టశోకో భవత్తదా ధారాయ మాస సుప్రీతో రాఘవం ప్రైతాత్మవాన్ ఆదిత్యం ప్రేక్షం జపేదం. పొద్దున్నే న్యూస్ పేపర్ చదువుతుంటే దేశం మీద శ్రద్ధ పుట్టింది ఏమిటా అనుకున్నా. ఇందుక ఇదిగోండి, ఆదిత్య హృదయం చదువుకోండి, ఆరోగ్యం బాగుపడుతుంది. ఇది నేను ఎక్కడ చదవగలను? కావాలంటే కృష్ణ కృష్ణ అంటానంతే. కృష్ణ కృష్ణ అంటారా? ఏ రామా రామా అనకూడదా? రాముడైతే ఏకపత్ని వ్రతుడు, మీకు పనికిరాడు. కృష్ణుడైతే 16,000 నూరుగురు. అదే రవి రవదన్ నిరీక్ష రామన. ఏమిటి జాకెట్ ఎన్నిసార్లు చెప్పాలి? సరిగ్గా ఇస్త్రీ చేయడం తెలీదా? యాదయ్య, ఏం కావాలండి? నువ్వు ఎక్కడికి దూసిపోతున్నా? ఆయన పిలిస్తేను యాదయ్య లేడని. యాదయ్య లేకపోతే నువ్వు వెళ్ళిపోతావు బాత్రూంలోకి, వాడికి వెళ్ళలేదు. అమ్మాయి దివ్యలు, అబ్బాయి బాత్రూమ్ లో కేకలేస్తున్నాడు చూడమ్మా, సోప్ అది ఉందా లేదా చూడు, వీపుతావు. అబ్బాబా, ఎందుకే అనవసరంగా వాడి మీద కేకలేస్తావు? నేను ఖాళీగా ఉన్నానుగా, వాడికి ఏం కావాలో నేను చూస్తాను. నువ్వు వెళ్ళి. మీరు నేను ఎందుకండి? వాడికి వెళ్ళలేదు. ఉంది, అది ఎక్కడో లోపల ఉంది కదా. పిలిచారా అత్తయ్య? అమ్మా, బాత్రూమ్ లో వాడి కేకలేస్తున్నాడు, వీపు రుద్దాలేమో చూడు, వెళ్ళు. అలాగే అత్తయ్య.
కుర్ర పెళ్లి పళ్ళో పెట్టుకోదంటే వినరు. ఒకటే గోల గోల. నీకెందుకే మొగుడు పెళ్ళాల మధ్య 190 ఉంటాయి, అవన్నీ పని మనిషికి నీకు చెప్పాలా? కోటి 90 ఉండొచ్చు, అవన్నీ పని మనిషికి చెప్పక్కర్లేదు. కానీ మీరిద్దరు మొగుడు పెళ్ళాలు కాదుగా. కాదని నీకు తెలుసా, నేను ఇంటి పని మనిషిని. అసలు అమ్మగారెవరో నాకే తెలుసు. చెప్పవే లోపల ఏం జరిగింది? స్నానం చేస్తున్నది ఆయన, తడిసింది నా బట్టలు. దాన్ని బట్టి తెలియడంలా లోపల ఏం జరుగుతుందో. గట్టిగా కౌగులించుకున్నాడు, వెచ్చగా ముద్దు పెట్టుకున్నాడు. కౌగులించుకుంటేనే ఇక్కడ తడిసేది. దుబాయ్ మొగ్గుతో కాపురం వెళ్ళబెడుతున్నావుగా, ఆ మాత్రం తెలియదా? అంటే ఆయనతో కాపురం కూడా చేసేస్తావా? ఖచ్చితంగా చేస్తాను. నోరుముక్కలు పని చేస్తావే. ఏంటో నువ్వు చూసేది, నీ కళ్ళు ఎదురుగానే చేసి చూపిస్తారే. ముందు పరిమిషన్ తీసేయండి. ఈ పరిమిషన్ తీసేయడానికి వీల్లేదు. ఎందుకంత భయం? ఇదేమన్నా మీరు తాళి కట్టిన పెళ్ళావా? అసలు మొగుడు పెళ్ళాలి యాక్టింగ్ అన్న తర్వాత మీద చెయ్యి వెయ్యాల్సి వస్తుంది, నడ్డి తోవాల్సి వస్తుంది, మంచం ఎక్కాల్సి వస్తుంది. మరి అసలు ఇలాంటి పనులన్నీ చేయాల్సి వస్తున్నందుకు సిగ్గుతో నేనెంత చితికిపోతున్నాడో దీని వాళ్ళకి ఎంత తెలుసు? బాబోయ్, ఈ రాక్షసు రాగడం నావల్ కాదా, దేవుడా నేను వెళ్ళిపోతా. అయ్యో, దీని గొడవ నీకెందుకు? నువ్వు లోపలికి వెళ్ళు దివ్యా. దివ్యాన్ని మీరు ముద్దుగా పిలుస్తుంటే మీ అందమైన మొహం చూసి మీ మాట కాదని లేకపోతున్నాను. అందంగా ఉన్నాడని ఆయన మీద ఇరగబడతావా? అబ్బా, అసలు దీని ఆవేశం, దీని తెగింపు చూస్తుంటే ఇది ఇంటి పరిమేషన్ లేదు, మీ సెటప్ లా ఉంది. నేను సెటప్ నా? సెటప్? మీరిద్దరూ అర్జెంట్ గా సెటప్ అయిపోండి, లేకపోతే నిజంగానే ఒక సెటప్ పెట్టుకుని మీ ఇద్దరు తెగులు కుదురుస్తాను. వెళ్ళిపోండి. రోజా, ఏమిటిది బట్టలు సర్దుకుంటారు ఏంటి? సర్దుకోక ఇక్కడే కూర్చొని మీరు చేస్తున్న కృష్ణ చూస్తూ ఉంటారా? రోజా ప్లీజ్, నా మాట విను. నేను పని మనిషిని కానని అత్తయ్యతో చెప్పకూడదన్నారు, రాక్షసుని చెప్పొచ్చుగా. ఇప్పుడే చెడుగు ఆడుతుంది, ఇంకా విషయం దానికి చెప్తే మన జుట్టు చేతులు పెట్టుకుని ఫుట్బాల్ ఆడేస్తుంది. అందుకే అమ్మ వెళ్లే వరకు ఈ విషయం దానికి చెప్పడానికి వీల్లేదు. అవును, ఈ లోపల మీరు దాంతో కాళ్ళు కూడా చేరేస్తారు, అప్పుడు నా పని ఫినిష్. నేను ఒక క్షణం కూడా ఇక్కడ ఉండను. రోజా ప్లీజ్, రోజా కాలు కాదు కదా, వేలు కూడా దారు. ప్లీజ్ రోజా, నన్ను నమ్ము, వెళ్ళిపోకు ప్లీజ్. చేసేదంతా చేసేసి చేతులు మూతులు పట్టుకోవడం మీ మగాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. ఎరా, కత్తికి రెండు వైపులా పదన ఉందా? కత్తి తుప్పు పట్టేసింది మావయ్యా, ఇక పదంతో పనే ఉంది. వెళ్ళొస్తానమ్మా, జాగ్రత్త. మీరు వెళ్ళక తప్పదా? అంటే ఎలాగమ్మా, రాయుడు గారంటే ఊరికి పెద్ద, మనకు చుట్టం కూడాను. కావు కదమ్మా, తప్పకుండా వెళ్ళాలి. చాలా థ్యాంక్స్ మావయ్య, ఆ రాయిని చంపేసి నన్ను బతికించావు. అది సరేనా, మేము వెళ్ళగానే దాన్ని ఫుట్బాల్ ఆడేస్తారు. ఏమండి పదండి, బస్సుకు టైం అవుతుంది. ఏంటండి అలా నిలబడిపోయారు? అవతల రాయుడు గారు శవాన్ని ఎత్తేస్తారేమో, రండి. యాడికమ్మ బయలుదేరండ్రు, నా శకలం అంతా మంచిది కాదు. మంచిది కాకపోయినా పర్వాలేదు, వెళ్ళిన సాము రాయుడు గారి కోసమా? అసలైన సావలే. ఏమిటి, రాయుడు గారు చనిపోలేదా? లే, ఇందాక పెద్ద పదాలు కనపడిండు, దయ్యం అనుకున్నా. రాయుడయ్యా నువ్వు సావలేదా అని అడిగినా. నేను సచ్చినని ఏ గాడి కొడుకురా చెప్పిండు అని అడిగిండు. యాది మరిచిన అయ్యా, అయ్యా తమరి గా వంగ తోట ఇంకమ్మా అడిగినని చెప్పిందంట, ఆయన గారు చెప్పమన్నారు. నాకేం తెలీదు, నీ మీద రాయుడు చనిపోయాడని ఎవరో చెప్తాను, నేను చెప్తాను. లోపలికి రండి, నిజం నేను చెప్తాను. అమ్మగారు మంచిగా ఏమైంది? నిన్నే మాట్లాడవే. ఏంటి నెక్లెస్ పోయిందని నేను వెతుకుతుంటే చూసుకుంటే ఏంటని అడుగుతావే? నువ్వేం వెతుకుతున్నావో ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసో
ఈవిడ గారు ఇక్కడే ఉంది కదా అని నెక్లెస్ తీసి అక్కడ పెట్టి బాత్రూమ్కి వెళ్ళాను, తిరిగి వచ్చేసరికి మాయమైపోయింది. ఓహో, మాయమైంది ఈ నెక్లెస్ కదా. అయ్యో, ఇది మీ చేతికి ఎలా వచ్చిందండి? నువ్వు వెళ్ళు వెళ్ళు, నువ్వు దాచిన చోటే దొరికింది. రోజాని బయటికి పంపించేయాలని అనవసరమైన ప్లాన్లు వేయకు. మీరు మాత్రం దాన్ని ఇక్కడ ఉంచుకోవడానికి వేయట్లా ప్లాన్లు. ఉంచుకోవడం పెట్టుకోవడం అంటూ పిచ్చి పిచ్చి వాడు వాక్కు. అదెవరో తెలుసా బాబు? మురళి, ఎందుకు రా అలా కేకలేస్తున్నావు? నాకు ఒక మంచి చీర కొని పెట్టమంటే తిడుతున్నారు. ఏమిట్రా, మోసపడి అతను చీర అడిగితే పెళ్ళ ముచ్చట తీర్చడం కూడా చేత కాదు. పెళ్ళ అతనికి. అమ్మా దివ్య, నీకెన్ని చీరలు కావాలో ఇవ్వాలే, ఇప్పుడే కొని పెడతాను సరేనా? అబ్బా, ఏది ఆ చీరది? బ్లూ చీర. అది కూడా బాగుంది కదూ అత్తయ్య. నీకు ఈ రంగు బాగుంటుంది అత్తయ్య. నాకెందుకమ్మా, నువ్వు తీసుకో. నాకా? ఇప్పటికే పచ్చీరలు తీశారు, ఇక చాలండి అత్తయ్య. సరే నీ ఇష్టం. టవల్స్ చాలా బాగున్నాయి. ఆ చీరద్దు. అబ్బా వద్దు, ఎంత బాగున్నాయి. అక్కడ ఆయన కూడా సెలెక్ట్ చేస్తున్నారు బోల్డ్ అని చీరలు. అక్కడ ఆయన కూడా సెలెక్ట్ చేస్తున్నారు. అవి ఇవి కలిసి బోల్డ్ అని చీరలు అయిపోతే ఇక చాలు కాదండి. ఆ రంగు దివ్య కుద్ది అనుకుంటా ఉన్నదే ఎందుకురా? దివ్య కాదమ్మా, రోజాకి. ఆ పని పిల్లక? ఆమె మొగుడు దుబాయ్ లో ఉన్నాడు కదా, ఆ పాపం దానికి ఎవరు కొనిస్తారు, అందుకే కొన్నాను. ఏయ్, ఇది ప్యాక్ చేయ్యా. ప్యాక్ చేయి. దాని మొగుడు దుబాయ్ లో ఉంటే వీడి చీరలు కొంటాడా? ఎందుకు నా మీద పడతాం? సారీ సారీ సారీ, కావాల మీద పడి. ఏమండి ఏమండి, మీరు ఒకటి గమనించారా? ఏమిటది? మన మురళి దివ్య భార్యాభర్తలా లేరు. అవును, మీరు కూడా గమనించారా? ఎందుకు లేదు? ఎక్కడున్నారండి? తాను కాలు తగిలినా చేయి తగిలినా వీడు విరుచుకుపడిపోతున్నాడు. అసలు వీళ్ళిద్దరికి పొసగట్లేదేమోనని నాకు అనుమానంగా ఉందండి. ఇలా వదిలేస్తే వీళ్ళు విడాకులు దాకా వెళ్ళిపోతారేమో. ఈ రోజుల్లో చాలా మంది పగలు విడాకులు పుచ్చుకోవటం, రాత్రి అయ్యేసరికి తమలు పగలు పుచ్చుకుంటున్నారు. వీళ్ళు కూడా అంతే, నువ్వేం కంగారు పడకు. ఆ పడగదిలోనైనా ఆకు ఒక్కలా కలిసిపోతున్నారు, లేక అక్కడ కూడా కొట్టుకు తెస్తున్నారు. ఇవాళ చూడాలి. వాళ్ళకైతే ఒక మనం వెళ్తే బాగుంటుంది. ఏ, మన కొడుకు మన కోడలు చూస్తే తప్పేమిటి? ఇవాళ రాత్రికే తేల్చేయాలి. నువ్వు ఇక్కడున్నావా? నేను నీ గది చూసి వస్తున్నాను. ఏం చేయమ్మా, దాని దెబ్బకు తట్టుకోలేక నిమిషానికి జాగా మారుస్తున్నాను. రాత్రికి ఇంకో దెబ్బ ఉంది, దాన్ని తట్టుకోవాలి. డిఓ ఇన్స్పెక్షన్ జాగ్రత్త, మీ అత్తయ్యకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమానం రాకూడదు. నే వస్తా. ఏమిటి, మీ ఇద్దరూ కలిసి నన్ను ఇంట్లోంచి ఎలా బయటికి పంపాలా అని ఆలోచిస్తున్నారా? అలాంటి అవకాశం ఉంటే నేను ఎప్పుడో పంపించుండేవాణ్ణి. అవకాశం లేకనే కదా. సరే, ఈ రాత్రికి మంచి చీర కట్టుకో. ఏ, మన ఇద్దరికి శోభనమా? కొట్టి చిల్లు మంది సామరాత్రి కంట మేళం, కాలే కౌగిళ్ళ మధ్య కాలెడితే చినుకులన్నీ ఆవిరైపోవా. కొట్టి చిల్లు మంది సామరాత్రి కంట మేళం, కులాసాకు
ఎదురింక కుదరదన్నది మాటలతో ముచ్చకన్నది మజా మాటుంటే మంచిదన్నది పదా ముద్దలతో ముచ్చలున్నది మరింతే ఉమ్మంటే మోక్షమన్నది మతిపోయే మోజులో మునగాన చేలా మనమైతే తాకితే మంచిదప్పాయి ముందు వెనక చూసుకొచ్చి జల్లు కొట్టి జిల్లు మంది సామ్రాత్రి కంటం వేళ్ళ బంగారు అండమిచ్చుకో మజాగా మది సాటు మాట పంచుకో ఊరుకుంటే ఉసురంటుంది ఊపు ఉంటే చూపమంటుంది జల్లు కట్టి చిల్లు మంది సామరాత్రి కంట మేళ పోయింది నాకు కూడా నిద్ర లేకుండా చేసింది. ఏంటి? అవును, రాత్రి తెల్లవారులు నా చేత నల్లులు చంపిస్తూ కూర్చోబెట్టింది. ఏంట్రా బుజ్జి, కలిపేమైనా చేసిందా? అవునమ్మా, నల్లతగా ఉంది. అయ్యో, దానికి అనుమానిస్తాను. పాపవాడికైనా జ్వరం వచ్చిందేమో, నేను ఇలా చేయొచ్చు? ఇతరుల కష్టాలే తన కష్టాలుగా భావించే మంచి మనసున్న మనకో మనకో ఏంటండి? ఏమిటండి ఏమిటండి? ఏమండి, మన అబ్బాయి తుమ్మినప్పుడే ఆ పని పిల్ల కూడా తుమ్ముతోంది. ఏమిటి? అది కూడా వర్షం తడిచింది. నీకెలా తెలుసు? తడిచిందేమో అనుకుంటున్నాను. అయినా నీకు ఇంటికి అనుమానం వచ్చింది. ఏ పని పిల్లతో పాటు నీ పైలా పనిచేసే కొడుకు కూడా ఒకేసారి రొంప పట్టకూడదా? ఒకవేళ పట్టింది అనుకో, అందుకే పట్టింది అనుకోవాలా? అవునమ్మా, ఊరంతా ఒకటే జలుబులు దగ్గులు తుమ్ములు. వాడు అనుభవించి చెప్తున్నా. అంతేనంటారా? అవునమ్మా. ఒరే, నువ్వు చెప్తే నమ్ముతాను ఆయన. నాకు మీ నాన్నగారి బుద్ధులు నీకెక్కడొస్తాయనని గురువు మంగళ మీద పడినట్టు నువ్వు నా మీద పడతావు. ఇదిగో కాఫీ తలారిపోతాను, నీ తాగు. ఏదో మళ్ళీ వచ్చినావు, గాఢ మిరపకాయలు దొక్కావు, గిరి చెట్టు దొక్కలేక వచ్చినావు? ఒక్కటం కాదురా, నిన్ను కింద పడేసి ధనియాలు నలిపిన నలిపేస్తా. అవాళ ఆ ఇల్లు నీది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు పొరిగావు. ఈ ఇల్లు ఇవాళ నాది. ఈ ఇంట్లో ఉన్నది ఎవరనుకుంటున్నా? ఎవరు? నా కూతురు, నా అల్లుడు. అయితే తమరు చిన్నమ్మ గారు నాయనగారు అనమాట. సార్ తప్పైంది సార్ నీ కాలు ముక్కని పాత్ర. ఆ రోజు నువ్వు ఏమన్నావు నాన్న? ఏమన్నా సారు? నా చెప్పులో నీ ముళ్ళు కలగడతానంటావా? నా చేతులతో నీ చెప్పులు తుడుస్తా. చక్కదే ఎంతమందిరా? పోలీసు వాళ్ళని కొడతాను సెండలగా. కనిపెట్టావరా? థ్యాంక్స్.
మళ్ళా దొరక్కపోతావు, గప్పుడు చెప్తలే నీ పని. ఏంటమ్మా ఇది, లాఠీ కర్రలా ఉండేదనివి, ఇలా చీపురు పుల్ల అయిపోయావుటి? అది కాదు నాన్న. వస్తున్నారా బాబా? బాగున్నారా? మీరు బాగున్నారా? రండి రండి, మీ చేతో దోమ కుట్టి బోతకాలు రాబోయిందట, వచ్చేసిందా? కూర్చోండి. అవును, మీకేదో కొలెస్ట్రాల్ బాగా పెరిగి గుండె పోటు వచ్చింది అన్నారు. వచ్చింది పోయింది. రామా ఇక్కడ వచ్చి కూర్చో. ఉన్నాగా అక్కడండి. అయ్యో పాపం, పిచ్చి బాగా ముదిరిపోయినట్టుంది. పని మనిషిని కూతురు అనుకుంటాడేంటి? పని మనిషి ముందు రండి చెప్తాను. చూడండి, ఈ మధ్య ఆవిడికి కాస్త మతిస్థిమితం తప్పింది. కోడలనేమో పనిపిల్లగాను, పనిపిల్లనేమో కోడలుగాను పిలుస్తూ ప్రాణం తీసేస్తుంది అనుకోండి. అందుకని మీరేమీ అనుకోకుండా కాస్త సర్దుకుపోవాలి. అయ్యో పాపం, అలాగా? నాకు అలాంటిది ఏదో జరుగుతుందని అనుమానం వచ్చిందంటో. మీరు ఎప్పుడో కనిపెట్టే ఉంటా. అమ్మాయి, మీ నాన్నగారు వచ్చారు చూడు. చెప్పాడు కదండి, పని మనిషి ఏమో కోడలని పిలుస్తుందని. ఆవిడ తృప్తి కోసం ఆ అమ్మాయితో కాస్త మాట్లాడండి. అమ్మాయి, ఏంతో మాట్లాడుతుండు. అమ్మాయి రామ్మా, ఏ ఊరు మీది? మీ బియ్యంకుడు మరీ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. నీకు తెలిసిందే కదా విశాల, పాపం ఆయనకు ముందుగానే వేపకాయంత తెలుసు. భద్రాచలం వెళ్ళేసరికి అది కాస్త బండరాయం పోయింది. అదే కాబోలు, పని మనిషితో సొంత కూతురులా ప్రేమగా మాట్లాడాడు. అలా చూడండి, సొంత కూతురుతో ఎంత ముభావంగా మాట్లాడుతున్నాడు. అక్కయ్య గారు, మరి అక్కయ్య గారు, మీరు ఏమి బెంగపడద్దు. ఈ ఊరు గాలి చాలా మంచిది, మందులు అవి క్రమం తప్పకుండా వాడుతూ ఉండండి, తగ్గిపోతుంది. మీరు కూడా మందులు అవి క్రమం తప్పకుండా వాడుతూ ఉండండి, లేకపోతే ముదిరిపోతుంది. ముదిరిపోతే ఎవరు దగ్గరికి రారు. అలాగే ఉండమా, నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకో. ఏమిటో అన్నయ్య గారు, ఈ కాలంలో పని మనుషులు ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే చాలు, చెవులు అప్పగించేస్తారు. అమ్మో, పిచ్చి బాగా ముదిరిపోయింది. బావగారు, ఏదో వచ్చాను వెళ్ళిపోయాను అనుకోవద్దు, అర్జెంట్ కోర్టు పని మీద వచ్చా. అక్కయ్య గారు, మీరేమి బెంగపడద్దు, ఈసారి మళ్ళీ పని మీద వచ్చినప్పుడు 4 రోజులు ఉండి వెళ్తా. జాగ్రత్త, అసలే అమావాస్య దగ్గర పడుతుంది. పదండి పదండి. అయ్యో అయ్యో అయ్యో, ఎలాంటి మనిషి ఎలా అయిపోయాడు. అమ్మాయి దివ్య, కొత్తగా పెళ్ళైన దంపతుల అచ్చటా ముచ్చటా చూడాలంటే మా పల్లెటూళ్ళలోనే చూడాలి. ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఒక్కరోజైనా ఉంటారా? అలా నెల దాటుతూ ఉంటుంది, ఇలా నెల తప్పుతూ ఉంటారు. ఆ ప్రేమలు అభిమానాలు ఈ పట్నం మనుషులకి ఎలా వస్తాయి? ఓహో, ప్రేమాభిమానాలంటే పెళ్ళైన నెలకే నెల తప్పటం అన్నమాట. కాకపోతే మరేమిట్రా, ఇదిగో ఇప్పుడు ఈ పని పిల్లని తీసుకొచ్చుద్దాం. దీని మొగుడు దుబాయ్లో ఉన్నాడా? దీని మానానికి ఇది ఇక్కడ పడి ఏడుస్తోందా? ఒకరినొకరు చూసుకుని నెలలు గడిచిపోయాట, ఇక వీళ్ళిద్దరి మధ్య ప్రేమ అభిమానమా? నా బొంద చూడమ్మాయి, నిన్ను ఇలా ఒంటరిగా వదిలి దూరంగా ఉంటున్న ఆ మొగుడెవరో నాకు కనిపించాలి, వాడిని ఊతికి ఆవేసి ఇస్త్రీ చేసి మారేస్తాను. నిన్నెవరు తిట్టుకుంటున్నారా? విశాల, ఆ పిల్ల భర్త ఏ అవస్థలో ఉన్నాడో నీకేం తెలుస్తుంది? అవస్థలో ఉన్నాడు పెళ్లి ఎందుకు చేసుకోవాలి? అవును, ఎందుకు చేసుకోవాలి? మరి పాయింటే కదా. ఏంటమ్మాయి, ఏమైంది? ఏమిటో అత్తయ్య, 3-4 రోజుల నుంచి ఇలాగే జరుగుతుంది, అన్నం కూడా సహించట్లేదు. పుల్ల పుల్లగా ఏమైనా తినాలని ఉంది అత్తయ్య. నిజంగానా? అవునత్తయ్య. ఏమంటాయ్, మన ఇంట్లో త్వరలోనే ఒక కొయ్యాలు ఊగబోతుంది. నువ్వెంత మంచి మాట చెప్పావే తల్లి. యాదు, ఒరేయ్, ఎక్కడ తెచ్చావురా? ఉండమా, నువ్వు ఉన్నావుగా, నువ్వు మార్కెట్కి వెళ్ళి పుల్ల మాడికాయలు ఓ బుట్టాడు పట్ట.
ఏమండి మీరు మన ఊరెళ్ళి పాలర్ చేత ఓ బుట్టెడు ఉసిరికాయలు ఓ బస్తాడు చింతకాయలు వేసుకురండి. బాబు నువ్వు వెళ్ళి లేడీ డాక్టర్ని తీసుకురారా. నువ్వేమిటి నిలబడే ఉన్నావా? నువ్వు నిలబడకూడదు, కూర్చోకూడదు, మెట్లెక్కకూడదు, దిగకూడదు, పడుకునే ఉండాలి. నన్ను తొందరగానే అన్నమ్మని చేస్తున్నావా? పదమ్మా పద పద. నిజంగానే రజ, నాకేమీ తెలియదు. ప్రామిస్, నన్ను నమ్ము ప్లీజ్ రజ, నన్ను నమ్ము రజ. నిజం చెప్పు, తొందరపడ్డావా? భగవతుడి సాక్షిగా నేను తొందరపడలేదు మావయ్య. మరి నువ్వు తొందరపడకపోతే అది పొల్ల పొల్లగా తినాలంటుంది ఏంట్రా? నాకేం తెలియదు మావయ్య, నన్ను నమ్ము. సొంత పెళ్ళంతోనే తొందరపడడానికి టైం లేదు, ఇక వేరే వాళ్ళతో తొందరపడే టైం ఎక్కడుంది మావయ్య? ఏంటండి? ఏమిటా నువ్వు గర్భిణివా? అంటే ఏంటి గురు? నీకు కడుపు వచ్చిందా అని. అదా, అవును గురు, అందుకేగా వాంతులు చేసుకుంది, అర్థం కాలేదా? ఎలా వచ్చిందా కడుపు నీకు? ఒత్తినే అత్తయ్య బాగా చేసి పెడితే శుభ్రంగా తిందామని. అమ్మని కడుపుకి బాగా మెక్కడానికి ఇంత నీచమైన అబద్ధాలు చెప్తావా నిన్ను? గుర్తు పిసికేస్తా, పిచ్చి పిచ్చిగా రెచ్చిపోకు. ఏంటిది, కొంచెం ఓవర్గా చేశానా? మేనేజ్ చేద్దాంలే. అవును అన్నయ్య ఈ వేళకి ఇక్కడ రావాల్సింది, ఇంకా రాలేదేమిట్రా? బహుశా జైలు నుంచి విడుదలై ఎక్కడికన్నా వెళ్ళాడేమో. అదిగో అన్నయ్య వచ్చేసాడ్రా. ఇక్కడే ఉన్నాడు అన్నయ్య, ఇంకా బదిలీ కాలేదు. ఇద్దరు అమ్మాయిలతో ముద్దుగా మోజులు తీర్చుకుంటూ భలే రెచ్చిపోతున్నారు అన్నయ్య. అమ్మాయిలేండ్రా, మిగతా విషయాలు తర్వాత చెప్తాను, లోపల పద. ఏ రోజా అమ్మా నేను వెళ్తా. తంత్రి లేదే, ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు? దివ్యా దివ్యా ఎక్కడ వస్తున్నావు? ఏం చేస్తున్నావు లోపల? మీకు చూస్తే లేకపోయావు. ఏమైంది ఏమైంది ఏమిటి? కళ్ళు మూసుకుని కూర్చుంటే ఏమైనా జరుగుతుంది? ఏం చేస్తుందో తెలుసా ఇది? ఏమి ఏంటి నువ్వు చేసింది? బెండాలమ్మ గారు. ఎవరయ్యా, ఏం కావాలి నీకు? బెళ్ళాం కావాలండి. ఏమిటి బెళ్ళాం కావాలండి? పళ్ళు రాళ్ళు కొడతాను. ఇదే సంసారం లేదు అనుకున్నావా? సాని కొంప అనుకున్నావా? తాగొచ్చావా? అదేంటమ్మా, ఫ్రెండ్స్ అని నమ్మి పెళ్ళాన్ని ఇక్కడ వదిలిపెట్టి దుబాయ్ పోతే నన్ను డబ్బులు పెడతారేంటమ్మా? ఆహా, పెళ్ళాన్ని పరా ఇంట్లో వదిలిపెట్టి దుబాయ్ వెళ్ళిన ప్రబుద్ధుడు నువ్వేనాయనా? అవునండి. నార్మై ఆ మాట అన్నారు, సిగ్గు లేదు. పెళ్ళాన్ని దేశం మీద వదిలేసి దేశంగా దేశం వెళ్ళి రూపాయలు పోగు చేసుకున్నావా? తప్పేనండి, అందుకే దాన్ని ఎంట తీసుకెళ్దామని వచ్చానండి. రక్షించావు, ఇప్పటికైనా నీ జ్ఞానోదయమైంది. గుండమ్మా, ఏ గుండమ్మా, గాయలా అలా దేశంలా మొహం వేసుకుని నన్ను చూస్తావేంటి? ఎవరొచ్చారు చూడు. అయినా ఇలా చిక్కిపోయావంటే నువ్వు చెప్పింటే అంత దేశం రాలేకపోయాను కదా అని నన్నే నీ మొగుడిని కాదంటావటే? ఇక అలగల్ మానవే, ఇదిగో నీకు పాస్పోర్ట్ తెచ్చా, ఇద్దరం కలిసి దుబాయ్ వెళ్ళిపోదాం పా. అర్థమైంది, రాగానే అమ్మగారు ఎందుకు తింటారో ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ ఎవరినో మరిగింటావు, అందుకే కట్టుకున్న మొగుడినే మొగుడు కాదు అంటున్నావు. రాజును చూసిన కంటితో మొగుడిని చూస్తే మొత్త బుద్ధి అయిందన్న సామెత నీలాంటి వాడి వల్లే వచ్చి ఉంటుంది. లేదయ్యా, అత్త గిత్త అన్నామంటే నాలుగు చూరేస్తాను. మొగుడు కాదత్తయ్యా. తెలీదా నీ మొగుడు దుబాయ్ లో ఉన్నాడని నువ్వు వేగ చెప్పావు? నేనే చెప్పలేదు, ఆయనే చెప్పారు. ఆయన ఆయన ఎవరే? ఆయన 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 మీ అబ్బాయి అండి. అమ్మో అమ్మో, చివరికంతా మావాడి మీదకి వస్తున్నావా? ఎంత బరితెగించావి? బరితెగించింది నేను కాదే నువ్వు. నీ వల్ల ఎన్ని గొడవలు వస్తున్నాయి? ఏమిటే ఎవరి దాని వల్ల వచ్చింది? అయ్యో మీకు ఎలా చెప్పనత్తయ్యా, ఇది ఇది అసలు మీ కోరిక కాదు. పోసి నేనెత్తి నిప్పులు కురవా, అంతవరకు వచ్చావన్నమాట. అమ్మో చూసారా చూసారా అత్తయ్య. ఏమే, ఇది నా కోడలు కదా, ఇంకెవరే నా కోడలు? నేను చెప్పాను అత్తయ్య, ఇది సామాన్యురాలు కాదని. నేను కాదే నువ్వు, నువ్వే సామాన్యురాలు కాంతి. ఆయన్ని అత్తమని నువ్వే మోసం చేస్తున్నావు. అసలు వీడికి నీకు మధ్య ఏదో ఉంది, ఇదంతా మీరిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం. అమ్మో
దీని పిచ్చి బాగా ముదిరిపోయింది. అలా చూస్తూ నిలబడతావేంటయ్యా? నాలుగు తన్ని లాక్కెళ్ళక లాక్కెళ్ళు. అతయ్యటి నుంచి మోసుకుంటూనే ఉన్నాను, విన్నావా? సమయానికి దాని మొగుడు వచ్చి తీసుకెళ్లాడు కాబట్టి బతికి బయటపడ్డాం, లేకుంటేనా? అమ్మో, పేడ విరగడైంది. అబ్బా విశాల, అసలే హార్ట్ అటాక్ వచ్చిన మనిషివి, ఏమిటా కేకలు? నీ కోపానికి హడిలిపోతాడు వీడు. చేసే పాడు పనులని చేసి హడిలిపోవడం ఎందుకు? వీడికి మీ గుణాలు రాకూడదని వెయ్యి దేవులకు మొక్కుకున్నాను, అయినా అన్ని మీ పాడబుద్ధిలో వచ్చాయి. పరాయి వాడి పెళ్ళం వీడి కళ్ళకు పంచదార బిళ్ళలా కనిపిస్తోంది. అది కదమ్మా, ఏం మాట్లాడకు, నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. లోపలికి ఓహో, గుండమ నీళ్లు తెచ్చిస్తే గాని మీకు కూడా దాహం తీరదన్నమాట. ఇక ఆవిడ ఇంట్లోకి రాదు. ఏమిటి ఎలా చూస్తున్నారు? దుబాయ్ నుంచి దాని మొగుడు వచ్చి తీసుకుపోయాడు. ఏమిటి మనం అనేది? ఏ బాధగా ఉందా? దాని దుబాయ్ మొగుడు వచ్చి ఇన్నాళ్ళు నా పెళ్ళాన్ని కంటికి రెప్పలా కాపాడినందుకు చాలా సంతోషం అని దండం పెట్టి మరీ పెళ్ళాన్ని తీసుకుపోయాడు. దుబాయ్ మొగుడు ఏమిటి, రావడం ఏమిటి, వాడు తీసుకెళ్లిపోవడం ఏమిటి? నాకేం అర్థం కావట్లేదమ్మా. ఏంటి అర్థం కాంది? అరాయి మగాడి పెళ్ళం, దాని మొగుడు వదిలేసి నిన్ను అంటి పెట్టుకుని ఉండాలా? అవును, నన్ను అంటి పెట్టి కూర్చోవాలి, ఎందుకంటే నేను దాని మొగుడిని కనుక. పని మనిషి గుండమ్మ, నీ పెళ్ళావా? మరి దివ్య, అదెవరో నీకు నాన్న చెప్తారు విను. ఓ మై గాడ్, ఏమిటండి ఏమిటిదంతా? లోపల తీసుకెళ్ళా. రావే,
యు ఆర్ అండర్ అరెస్ట్ లేదండి నేను దొంగను కాదు మరేంటది ఇది ఆంటీ సారీ మేడం మేడం కమాన్ షోయ్ అదేవిటో చూపించు కమాన్ ఫోటో ఈ ఫోటో నాకు కావాలి ప్లీజ్ ఇచ్చేయండి ఎవరికి పుట్టానో ఎలా పెరిగానో నాకు తెలియదు కానీ ఆడది పెరిగితే కష్టాలు పెరుగుతాయని మాత్రం తెలుసుకున్నాను కంటబడ్డ ప్రతి మగాడి బారి నుండి నన్ను నేను కాపాడుకోవడానికి రౌడీ ఇజం దొంగతనం వృత్తిగా ఎంచుకున్నాను అది తప్పు అప్ప ఎవరు నాకు చెప్పలేదు నా అదృష్టం బాగుండే ఆ రోజు రౌడీలు తరుగుతుంటే ఏ గుళ్ళకి వచ్చి పడ్డాను వచ్చాక నేను పోగొట్టుకున్నది ఏమిటో అప్పుడు తెలుసుకున్నాను ఆత్మీయత అనురాగం ఆప్యాయత అనుబంధం అన్నీ చవి చూశాను ఈ 10 రోజుల్లో 10 జన్మలకు సరిపడా ఆనందం అనుభవించాను కానీ మిమ్మల్ని ఇద్దరినీ ఎంతో కష్టపెట్టాను నన్ను క్షమించండి అందుకు నేను శిక్ష అనుభవించాల్సిందే నన్ను అరెస్ట్ చేయండి అలా చేయవలసి వస్తే నిన్నే కాదు నన్ను కూడా అరెస్ట్ చేయాలి అవును కట్టుబాటు పేరుతో మీ అందరి స్వతంత్రాన్ని దొంగిలించాను ఒక విధంగా నేను కూడా దొంగనే నా వాళ్ళందరూ నా కనసన్నల్లో నా చెప్పు చేతుల్లో ఉంటేనే బాగుపడతారు అనుకున్నాను నా అతి తెలివే ఇన్ననర్థాలకు దారితీసింది ఒరే బాబు నన్ను కూడా అరెస్ట్ చేసి ఇద్దరిని ఒకే జైల్లో వేరా అమ్మాయి లేకుండా నేను బ్రతకలేనురా అమ్మా దివ్య మురళి పెళ్లి మా చేతులతో చేయలేకపోయాం కనీసం నీ పెళ్ళైనా మా చేతులతో చేసి సంతోషపడినాం అత్తమావుల మాటని కాదనుక దివ్య ప్లీజ్ నువ్వు నన్ను క్షమించావు రోజా క్షమించడం కాదు థ్యాంక్స్ చెప్పాలి నేను ఆయన భార్యనని తెలియక నా భర్త పరాయి ఆడదాని చేతిలో పడకూడదనే తపనతో నువ్వెంత ఇదైపోయావో నా కళ్ళారా చూశాను ఆలోచించుక దివ్య మాతో ఉండిపో అల్లుడు తండ్రిగా పోతున్నాడు మా అల్లుడు తండ్రిగా పోతున్నాడు అల్లుడు అల్లుడు కాదు కొడుకు నా కొడుకు తండ్రి కాబోతున్నాడు ఇదన్నమాట అత్తకు కొడుకు మామ తల్లుడంటే సమ్మదైంది కదా ఇక క్షేమంగా పోయి లాభంగా మళ్ళానండ్రి మీకు దండం పెడతాం ఈ బాధ్యను